దేవుని వాక్యాన్ని వినడానికి ఆ ప్రాంతాల నుంచి దేవుని మాటలు వినాలనే ఆసక్తితో తరలి వచ్చిన మీ అందరికీ ఈ గ్రామానికి ఈ గ్రామ పెద్దలకు క్రీస్తు ప్రభు యొక్క నామములో నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలంలో మరి ఎన్నో విలువైనటువంటి సంగతులు మనం చూడడం జరిగింది. ఈ ఆత్మయుద్ధం అనే పాఠంలో ఏమిటి అసలు దేవుని యొక్క ప్రణాళిక అనే మాట దగ్గరికి వచ్చేటప్పటికీ దేవుని ద్వారా దేవుడు ఈ మానవ జాతికి ఉద్దేశించి ఆయన గ్రంథంలో ఏం రాయించారో అనేక ఉన్నతమైన ఉత్తమోత్తమైనటువంటి సంగతులను మనం గత రాత్రి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఇంకా లోతైనటువంటి విషయాలకి నేను వెళ్ళబోతా ఉన్నాను. మీరు దేవుని వాక్యం మీద మనసు పెట్టగలిగితేనే ఈ మాటలు మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఈ వాక్యాలను మీరు గ్రహించగలుగుతారు. కనుక నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మనసంతా దేవుని వాక్యం మీద పెట్టండి, మీ ఆలోచనంతా దేవుని వాక్యం మీద పెట్టండి, ఎటువైపుకి మీ మనసు వెళ్ళనివ్వద్దని ప్రార్థన కోరుతున్నాను. గత రాత్రి చక్కటి ఆలోచనతో మనం ముగించుకున్నాం. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభు రావడానికి ప్రధాన కారణం ఒక వివరణ నేను మీకు రాత్రి కాలంలో ఇచ్చాను. ఏమిటంటే మరొకసారి కొంచెంగా జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళుతున్నాను. దేవుడు తన ఆత్మని మనకు బహుమానంగా ఇచ్చాడు. గత రాత్రి చూచాడు, దేవుడు తన ఆత్మని మనకు బహుమానంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచన చేసినప్పుడు అది వెలుగు సంబంధమై మనల్ని నడిపించేదిగా ఉండాలని దేవుడు తన ఆత్మని మనకు బహుమానంగా ఇచ్చాడు. అయితే వెలుగు సంబంధమై ఉండాల్సిన ఆత్మ ఈ లోకాన్ని ఈ లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని చూచి ఈ శరీరం ఉప్పొంగే దాని విషయంలో ఈ ఆత్మ లోబడిపోవటాన్ని బట్టి ఈ ఆత్మ ప్రకృతి సంబంధమైనటువంటి సంగతుల మీద లక్ష్యం ఉంచటాన్ని బట్టి వెలుగుగా ఉండాల్సిన ఆత్మ చీకటిగా మారిందన్న సంగతిని రాత్రి కాలంలో అధ్యయనం చేశారు. గుర్తుంది కదా మీ అందరికీ? సరే, ఇప్పుడు ఇంకా లోతుల్లోకి వెళ్ళబోతున్నాను. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసిన సంఘటనలు వివరించబోతున్నాను. దయచేసి మీ మనస్సు లేఖనాల మీద పెట్టాలని కోరుతున్నాను. అలాగే దూర ప్రాంతాల నుంచి ఎవరైతే ఇతర ప్రాంతాల్లో నెట్ ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్నారో వారందరికీ కూడా నా శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ వినేది తప్పకుండా మీ బైబిల్ని చూచి గ్రహించాలని ప్రేమగా కోరుతున్నాను. ఎందుకంటే మీరు వింటున్నారు, దయచేసి మీ బైబిల్ని తెరవండి, బైబిల్ని చూడండి, దానిలో ఉన్న అంతరార్థాన్ని గమనించండి. మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనంలో మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నది ప్రశ్న. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నది? మీ అవయవములలో పోరాడు మీ పోక ఎచ్చల నుండియే కదా అని తెలియచాడు అక్కడ. మీ అవయవములలో పోరాడు మీ పోక ఎచ్చల నుండియే కదా ప్రకృతిలోనికి యుద్ధాలు పోరాటాలు వచ్చినాయి అనేది దేవుని ఆత్మ మనకు వివరిస్తుంది. ఇక్కడ కొన్ని సంగతులను నేను లోపలికి వెళుతున్నాను, మీరు ట్రావెల్ చేయండి, నాతో పాటు రండి. మీలో యుద్ధములు పోరాటములు అంటాడేంటి అంటే ఒక మనిషిలో యుద్ధము జరుగుతుందా? ఒక మనిషిలో అంతర్లీనంగా ఏమైనా యుద్ధం పోరాటం జరుగుతుందా? ఒక మనిషిలో యుద్ధం జరుగుతుందా? ఏమిటది?
మీలో అనే మాట వాడాడు ఇక్కడ. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అని అంటూ మీ అవయవములలో పోరాడు, మీ అవయవములలో పోరాడు, మీ భోగ ఇచ్ఛల నుండియే కదా. ఇంతకి అవయవాల్లో ఏమైనా పోరాటం జరుగుతుందా? అవయవాల్లో ఏమైనా పోరాటం జరుగుతుందా? నేను ఇంకా లోపలికి తీసుకెళ్ళబోతున్నాను. నీ మనస్సును దేవుని వాక్యంలో పెట్టండి. అంటే మీ అవయవాల్లో ఏమైనా పోరాటం జరుగుతుందా? మనం లోతుగా ఆలోచన చేస్తే అవయవాల్లో పోరాటం ఏమిటి ఆలోచించేద్దాం. అవయవాల్లో పోరాటం ఏమిటి గమనిద్దాం. ఒక మాట చూద్దాం. నీ బయట తెరవాలి తప్పకుండా. ఒక మాటను నేను మీకు చూపించబోతాను. గలతీలకు రాబడిన పత్రికలో కొన్ని సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. గలతీలకు రాబడిన పత్రిక 5వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి. 16 వచనాన్ని మనం చదవబోతున్నాం. గలతీలకు రాబడిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి ఒక్కరూ బైబిల్ మీద మనసు పెట్టాలి. నేను చెప్పున్నది ఏమనగా, పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, ఈ పత్రిక రాసిన వ్యక్తి పౌలు. పౌలు గారు అంటున్నారు నేను చెప్పున్నది ఏమనగా, ఆ మాట చూడండి, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి. ఎలా? ఆత్మానుసారముగా నడుచుకునుడి అని అంటూ అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. ఎప్పుడు? ఆత్మానుసారముగా నడుచుకునుడి. అప్పుడు మీరు శరీర ఇచ్చ, మన యాకోబు పత్రికలో ఏం చదివాం, భోగ ఇచ్చ అంటే ఎంతకి ఆ ఇచ్చ, ఇచ్చ అనే మాట అర్థం ఏంటంటే కోరిక. అది ఎక్కడ పడుతుంది? శరీరంలో. శరీరంలో కూడా కాదు, అక్కడ ఒక మాట వాడాడు, అవయవములలో. ఓకేనా? ఇందులో అవయవములలో ఏం పుట్టింది? భోగ ఇచ్చ అంటే జస్ట్ 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 100,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఈ వేళ మనం అందరం కలిగి ఉన్నాం. అయితే బైబిల్ అంటుంది 100 రూపాయలతో కూడా చీర కొనుక్కోవచ్చు, 1000 రూపాయలతో కూడా చీర కొనుక్కోవచ్చు, 10,000 రూపాయలతో కూడా కొనుక్కోవచ్చు. అంటే ఇదంతా దేనిని బట్టి తృప్తి పొందుతుంది మన శరీరం? మీకేమైనా అర్థమైందా? నేను అన్నది దేనిని బట్టి తృప్తి పొందుతుంది అంటే మన శరీర కోరిక, మన అవయవాలు మనకి చెబుతున్నాయి ఏమో తెలుసా, నువ్వు 100 రూపాయలు చీర కట్టుకుంటే నాకు కుదరదు. ఏం చేయను? కనీసం 1000 రూపాయల చీర. సరే 1000 రూపాయలు కొన్నామండి, ఆ తరువాత ఎవరు పక్కింటి ఆవిడ ఇంకా 10,000 రూపాయలు చీర కట్టిందట. అప్పుడు అంటది ఈవిడ, నువ్వు కొన్నావని ఎవరినే బాక్క. ఇంకా అక్కడి నుంచి ఆయన పొరపాటు అయిపోయి చెట్లు అమ్మట పొట్ల అమ్మట తిరుగుతుంది. ఎందుకంటే ఇంక ఇంటికి వచ్చి బొరద చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ 10,000 రూపాయల చీర కావాలని కోరుకున్నాం. ఏది? శరీరం. ఇప్పుడు మీకు ఈ భోగ ఇచ్చ ఒక్క సెకండ్ ఆలోచిస్తారా? ఆయన జీతం, ఇది నీ భర్త జీతం, నెలకి 5,000 రూపాయలు. నువ్వు కోరుకున్నది 10,000 రూపాయలు చీర. ఇంకా అక్కడి నుంచి 5,000 రూపాయల జీతంతో 10,000 రూపాయల చీర ఎట్లా కొనాలని ఈ చెయ్యి బల్ల కిందకి వెళ్ళింది. నా పాయింట్ అర్థమైంది? ఏ చెయ్యి? ఎవరిది? భర్త గారు చెయ్యి. పైన ఉన్న చెయ్యి ఎక్కడికి వెళ్ళింది? బల్లకెమ్మట. దేని కొరకో? లంచం కొరకు. అంటే ఇప్పుడు చెయ్యి కిందకి వెళ్తే కానీ నీ కోరిక తీరల. అంటే నీ కోరిక తీరడం కొరకు ఒక అక్రమాన్ని చెయ్యమని నువ్వే ప్రోత్సహించావు. నీ దేహం ప్రోత్సహించింది. నీ దేహం ప్రోత్సహించడంతో నీ భర్త అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, ఏదో ఒక అక్రమం చేస్తేనే కానీ ఈ శరీరం యొక్క కోరిక తీరదు. అందుకనే దైవాత్మ అన్నారు, దేవుడు చెప్పిన మాటల్లో మనం ఆలోచన చేస్తే అక్కడ చెప్పిన ఇంకా లోపలికి వెళ్తాను. మీరు అంతా క్రోడీకరిస్తేనే కానీ చివరికి ఈ పాట అర్థం కాదు. మీరు కంగారు పడకండి, దేవుని మనసుతో మీ మనసు మమేకం చేయండి.
లోతైన సంగతులు మనం ఆలోచన చేయబోతున్నాం. అందుకని అక్కడ అన్నారు, నేను చెప్పినది ఏమనగా 5:16 గలతీలో నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరెచ్చను నెరవేర్చరు. ఈ తర్వాత వచ్చిన చూడండి, శరీరము ఆత్మకును జగత్తు చూడాలి. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఎలా? ఏది? శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అపేక్షించును అనే మాట అర్థం ఏమిటి? కోరుకొనులు. ఏది? శరీరం ఒకట కోరుతుంది, ఆత్మ మరొకటి కోరుతుంది. మీకు పాయింట్ అర్థం కావాలి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క నుండి. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుండి. అందుకని దీని బుద్ధి ఎంతసేపు ఏముంది? రైట్, పాయింట్ అర్థం కావాలి. దీని బుద్ధి ఎంతసేపు ఏ బుద్ధి? మట్టి బుద్ధే. అందుకనే ఈ మట్టి బుద్ధి కనుక దీని లుక్కు, దీని ఆలోచన, దీని క్రియ ఎంతసేపు దీని కంటికి ఏది కనపడుతుందో దాన్ని ప్రేమించడం మీదే ఉంటుంది. ఏది? అర్థమవుతుంది కదా. ఏది? శరీరం. అంటే ఇప్పుడు శరీరానికి కనబడే వాటన్నింటినీ ప్రేమించడం మీద దీని మనసు ఉంది. ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కనుక దేవుడు కూడా ఏ స్వరూపు బయలు మాట్లాడింది. యోహాను సువార్త 4:24 మన అందరికీ తెలిసిన మాటే, దేవుడు ఆత్మ గనుక కదా. దేవుడు ఎవరు? మనం నిన్నటి కాలంలో కూడా నేర్చుకున్నాం, ఆయన ఆత్మని మనకిచ్చాడు. పాయింట్ గమనించాలి, దేవుడు ఎవరు? ఆత్మ. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు కనబడతారో చెప్పగలరు? ఎందుకంటే శరీరానికి శరీర సంబంధమైన అన్ని కనబడుతున్నప్పుడు ఆత్మకి బయట అర్థం కావాలి. ఆత్మకి ఎవరు తెలియాలి? దేవుడు తెలియాలి. కాబట్టి ఆత్మ ఎంతసేపు ఎవరిని కోరుకుంటుంది? దేవుడిని కోరుకుంటుంది. శరీరం ఎంతసేపు ఎవరిని కోరుతుంది? లోకాన్ని కోరుతుంది. విషయం అర్థం కావాలి. శరీరము లోకాన్ని కోరుతుంటే, ఆత్మ దేవుణ్ణి కోరుతుంటే, ఈ రెండింటి మధ్య పొత్తు కుదరటం లేదు. మీకు అర్థం అవ్వాలి. ఎంతకీ ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? రైట్, ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? ఒక దేహంలో. అంటే ఒక దేహంలో విరుద్ధ పోల్స్, విరుద్ధ భావాలు కలిగి ఉన్నాయి. ఓకేనా? ఎక్కడ? ఒకే దేహంలో. ఒకటి ఎవరిది? రైట్. రెండు ఎవరిది? లోకాన్ని. అంటే లోకం ఒకటే, దేవుడిది మరొకటి. ఎక్కడ ఉన్నాయి? శరీరంలో. ఈ రెండు ఒకటి దేవుడిది అయితే, ఒకటి లోకానిది అయితే, లోకానిదేమో లోకాన్ని ప్రేమిస్తుంది, దేవుడిదేమో దేవుడిని ప్రేమిస్తుంది. అది అనుకుంటుంది నేను దేవుని వైపుకి వెళ్ళాలని, శరీరం అనుకుంటుంది నేను లోకం వైపుకి వెళ్ళాలని. పాయింట్ అర్థమవుతుంది లేదా? నేను లోకం వైపుకి వెళ్ళాలని శరీరం అనుకుంటుంది. ఈ రెండు ఒకదానికి ఒకటి విరోధముగా ఏం చేస్తున్నాయి? అపేక్షించున్నవి, కోరుకొనుచున్నవి. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ రెండు ఎలా కోరుకుంటుంటే పేతురు పత్రికలోనికి వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఏప్రిల్ పత్రిక తర్వాత ఉంటుందండి. మొదటి పత్రిక ఇసరా చూడా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:11 చూస్తున్నాం. మొదటి పత్రిక 2:11 చూస్తున్నాం. అక్కడ ఏం చెబుతున్నాడు చూడండి, 11:11, ప్రియులారా, జగత్తు వినాలి, ప్రియులారా, ప్రియులారా, మీరు పరదేశులను. ఎవరు? మనమండి. ప్రియులారా, మీరు పరదేశులను. ఒక్క సెకండ్ ఆలోచిస్తారా? పరదేశులను అంటే ఈ దేశం మన కాదు. మీరు పరదేశులను, యాత్రికులునై ఉన్నారు. ఒక్కసారి మీరు ఇంకా లోతుకు వెళ్ళిపోతే చాలా పాఠం ఉంది, కానీ ఇవన్నీ వివరించడానికి నాకు 2 గంటల టైం సరిపోదు. కానీ మరలా మరలా మనం కలుసుకోగలిగితే దేవుని చిత్తంలో
ఎన్నో 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 మర్మాలు చెప్పటానికి నాకు దేవుడు సావకాశం ఇస్తే ఎన్నైనా చెప్పటానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ కొద్దిపాటి వివరణ నేను మీకు ఇస్తున్నాను. ఏమిటంటే అది ప్రియులారా, మీరు పరదేశులు. ఏ దేశులు? ఒక్క సెకండ్ ఆలోచిస్తారా? ఒక్క మాటలో చెప్పాలంటే మనం అక్కడిని చూసామట, అంతేనా? ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడి నుంచి అమ్మా? ఎంతకే మన ఆత్మ ఎవరిదనుకున్నాం? అంటే ఇప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది అక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు ఆత్మ యొక్క అడ్రస్ చెప్తున్నాడు ఇక్కడ. మీకు పాయింట్ అర్థం కదా? దేని అడ్రస్? ఆత్మ యొక్క అడ్రస్ చెప్తున్నాడు. అందుకని ఆత్మ అడ్రస్ ఎక్కడది? పరలోకంలోది. అందుకని ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది? పరలోకాన్ని. మరి శరీరం ఎక్కడది? ఈ లోకంలోది. కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తుంది? మీకు అర్థం అవ్వాలి. ఇదేమో దీని కోరుకుంటుంది, ఆత్మేమో దైవాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి. కాబట్టి దీనికి దాని అడ్రస్ తెలుసు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. కాబట్టి ప్రియులారా, మీరు పరదేశులను. భూమి మీద ఎవరమాట? యాత్రికులమై ఉన్నాము. ఒక్క సెకండ్ ఆలోచిస్తే సరదాగా లోకాన్ని చూడటానికి వచ్చామట. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి. దౌర్భాగ్యం ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇది నాదే, అది నాదే, 100 నాదే, 100 ఎకరాలు నాదే, 50 ఎకరాలు నాదే అంటే ఎక్కడి నుంచి వచ్చి? అంటే అసలు మన అడ్రస్ ఏది? అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మన కంటికి కనబడి అన్ని మనం ప్రేమించడం మొదలుపెట్టి ఈ 50 ఎకరం నాది, 100 ఎకరం నాదే అంటున్నాం మనం. ఈ ఇల్లు నాదే, మన పేరు మీద లేకపోతే గుండు పూడు వచ్చేస్తుంది. అర్థం ఎట్లా? అంటే ఇవన్నీ నాదే 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 అంటున్నాం. ఒక కవి రాశాడండి, ఒక కవి రాశాడు. అలాగే చాలామంది ధనవంతులు వారికి ఇదంతా తమదే అని అనుకుని అక్కడికి వెళ్ళి చేలల్లోకి వెళ్ళి లేదా వారు కొనుక్కున్న పొలాల్లోకి వెళ్ళి వారు అనుకుంటూ ఉంటారన్నమాట, కంటి చూపుతో కనబడుతుంది అంత మందే అంటాడు ఆ పక్కన ఉన్నాయి. అప్పుడు కవి రాశాడు ఒక పాట, ఏమన్నా తెలుసా? అలా ఒక వ్యక్తి ఈ 100 ఎకరాలు కనబడేదంత మందే అని అనగానే ఆ భూమి పక్కున నవ్విందంట వీడు చూసి. నా మాట అర్థమైంది? ఆ 100 ఎకరాలు వీడు చూసి ఒక్కసారిగా నవ్విందట. ఎందుకు తెలుసా? ఓ పిచ్చోడా, 100 నాదంటవా, నీదెంతో నాకు తెలుసురా. నీదెంతో నాకు తెలుసురా అని నవ్విందట. ఎంత? ఓ పిచ్చోడా, ఆ మూల 3-6 నీదెంత? జస్ట్ 6-3. నీది 6-3 స్థలం అయితే ఎంత అంటున్నావు? 100 నాదంటావా? అమ్మాయి కూడా అది నవ్విందట. ఇది భూమి పక్కున నవ్విందని ఒక కవి రాశారు. అంటే ఈ భూమికి తెలిసింది నువ్వెవడవో, ఎక్కడ వాడవో, ఏమై ఉన్నావో. అందుకని అది నవ్విందట. ఓడి పిచ్చోడ, ఇది నీదంతా, ఇదంతా నీది కాదురా, కేవలం 6-3. ఆ మూల సమాధి, దానికి ఓ శిలువ తెలిగి, ఆ సమాధికి ఓ శిలువ ఎక్కడ? ఆ చేలోనే. మళ్ళీ అదే ఎందుకు పెట్టావంటే మా నాన్నకి ఈ చేయడం ఎంత ఇష్టం అన్నాడు, అక్కడ పెట్టేది. లేకపోతే అది కూడా ఇది కాదు. అంతే కదా, ఎందుకంటే జనరల్గా కూడా ఉండదు ఊరు పక్కన. ఆ జనరల్లో తీసుకెళ్ళాక ఎంతైనా 100 సంపాదించాడండి, 100 ఎకరం నాదండి. అందులో ఏదో కాస్తంత మూలైనా పెట్టకపోతే బాగులండి, మా నాన్నకి ఈ చేయడం అంటే ఎంత ఇష్టమని అంటాడు. అదే నన్ను నలుగురు అనబట్టి అప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు ఎక్కడ, ఆ మూల. మరి 100 నాదన్నాడు ఎంతకీ? మీకు అర్థమైంది లేదు. దేవుడు లోకానికి ఆయన 6 రోజులతో ఉంటాయి. ఒక్కసారి లోకం వెళ్ళకూడదు, ఒకసారి లుక్ వేసి రారాను చెప్పడానికి ఎందుకే? అందుకనే ఈ ప్రయాణం మొత్తం ప్రయాణం షెడ్యూలు ఏజ్ ఎంత అంటే దాని వయసు ఎంత అంటే ప్రయాణం షెడ్యూల్ వయసు దాన్ని 91 ఎత్తంలో రాశాడు. బ్రతికితే 60 అంతేనా, ఇంకా అధిక బాగుంటే 70. ఆ తరువాత మాటలు కూడా ఇంకా బాగా వివరించాడు. ఆ తర్వాత ఆయాసం తొక్క. అర్థం అవుతా? 70 దాటేస్తే ఏంటట ఆయాసం తొక్క అంటే?
ఆయాసం తక్కువంటే తింటే అరగదు, తినకపోతే నీరసం. ఏమంటాడయ్యా అంటే, నువ్వు పెడతలేవు కానీ బాబా ఎక్కట్లేదు అంటాడు. వెనకటకి ఏమనుకోకండి, ఇలా మాట్లాడినట్టు వెనకటకు ఒక తాతగారితో అన్నారట, అప్పటికే మామగారు చనిపోయి చాలా కాలమే. మామగారు చనిపోయి చాలా కాలం అయితే తాతగారితో తన మనవలు అన్నారట, తాత ఏమన్నా పెళ్లి చేసుకుంటాడు ఇట అన్నారట. ఆయన అన్నాడట, పిల్లని ఎవడెత్తాడరా అన్నారట. అంటే పిల్లనిస్తే అంటే ఇంకా లోపల మాత్రం ఈ ప్రపంచం మీద యావ కావాలా, ఇంకా పిల్లని ఎవరెత్తారా అంటున్నాడట. వాళ్ళు ఏమంటారా మా తాత అని అడిగితే, ఈ వయసులో పిల్లని ఎవడెత్తాడరా అంటున్నాడంటే మనసు ఎక్కడ ఉందో ఆలోచించు. అంటే ప్రపంచం ఈ లోకాన్ని ప్రేమించటంలో ఈ దేహానికి ఉన్న పవర్ ఒకసారి గమనించండి. ఈ ప్రపంచాన్ని ఈ దేహం ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది. అందుకనే ఈ దేహం ప్రేమిస్తుంది కాబట్టి అక్కడ చెప్పాడు, యాత్రికులుగా వచ్చారా, మీ యాత్ర మర్చిపోతున్నారు అని చెబుతున్నాడు దేవుడు. ఇక్కడ యాత్ర మర్చిపోయిన వారు కొందరున్నారు, యాత్రను జ్ఞాపకం చేసుకున్న వారు కూడా కొందరున్నారు. నేను మీకు చూపిస్తాను. అక్కడ చెప్పాడే మరల చదువుతాం 11 ఏమన్నాడు అక్కడ, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు. ఇప్పుడు చూడండి, గనుక అక్కడ రీజన్ చెప్తున్నాడు, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు, అక్కడ రీజన్ చెప్పాడు చూడండి, ఆత్మకు విరోధముగా పోరాడు. పాయింట్ చెప్పాలకు దేనికి, ఆత్మకు విరోధముగా ఏముందట అక్కడ పోరాటము. పాయింట్ గమనించాలి, పోరాటము. ఇందాక గలతీ పత్రికలు ఏం చదివాము, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించుతున్నవి కోరుకుంటున్నాయి. ఆత్మ ఒకటి కోరుతుంటే శరీరం మరొకటి కోరుతుంది. ఈ రెండు ఎలా కోరుతుంటే జరిగిన సబ్జెక్ట్ ఏంటంటే, ఆత్మ దాని కోరుతుంటే శరీరం దీని కోరుతుంటే ఈ రెండింటి మధ్య ఏమి స్టార్ట్ అయిపోయిందట చెప్పేసారు ఇక్కడ, విరోధము. విరోధం అంటే ఫైటింగ్, దేనికి దేనికి మధ్యలో, ఆత్మకని శరీరానికి మధ్యలో ఫైట్ స్టార్ట్ అయిపోయింది. అంటే శరీరానికి ఆత్మకి మధ్యలో ఇంకొక సెకండ్ ఆలోచన చేస్తే ఈ రెండు ఒక చోటే ఉన్నాయి, ఉండడం ఒక చోటే ఉన్నాయి, కానీ ఉండి కొట్టుకు చచ్చిపోతున్నాయి. అర్థం ఎక్కడ, శరీరంలో ఉండే ఆత్మ శరీరము గుద్దులాడుకుంటున్నాయట, పోరాడుకుంటున్నాయట, కొట్లాడట. ఈ రెండింటికి కొట్లాడ జరిగిపోతుందట. ఈ రెండింటికి ఎలా జరుగుతుంది, ఈ రెండింటికి కొట్లాడ జరగాలంటే ఇంకా రోజుకు వెళ్తున్నాను, మీ మనసు ఇక్కడ పెట్టాలి. కొట్లాడ జరగాలంటే ఈ రెండింటికి ఏమండి, అసలు ఏదైనా కొట్లాడ జరగాలంటే కర్ర ఉండాలి, కత్తి ఉండాలి, కనీసం చీపురి కట్టైన ఉండాలి. ఏం చేయాలంటే పోట్లాడాలంటే కనీసం ఏదో ఒకటి ఉండాలి కదండి, 5. మరి ఈ రెండు కొట్టుకుంటున్నాయంటున్నారు, ఎలా కొట్టుకుంటున్నాయి, ఈ రెండు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి అంటున్నారు, ఎట్లా పోరాడుతున్నాయి, వీటికి ఏమైనా ఆయుధాలు ఉన్నాయా. చాలా విచిత్రమైన సంగతి, ఈ రెండు ఒక చోట ఉన్నా కానీ స్థిమితంగా లేవు, కొట్టుకు చచ్చిపోతున్నాయట. ఆత్మేమో ఒకటి కోరుతుంటే శరీరం మరొకటి కోరుతుంటే ఈ రెండింటికి యుద్ధం వచ్చేస్తుంది. అర్థం కదా, అప్పుడప్పుడు భారీ భర్తలు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అనుకున్నారట, సినిమాకి వెళ్దామే రెడీగా ఉండాలట. ఆయన ఈవిడ రెడీ అయిపోయింది సినిమాకి వెళ్దామని, ఆయన వచ్చిన తర్వాత అంటున్నాడట ఏ సినిమాకి వెళ్దామని. ఆవిడ ఏదో చెప్పింది ఫ్యామిలీ స్టోరీ, ఈయన అంటున్నాడట కుదరదు లెజెండ్ అన్నాడట. ఈయన నాకు కుదరదు లెజెండ్ అంటే ఆయన అంటే ఆవిడటం లేదు, ఫ్యామిలీ స్టోరీ ఏదో వచ్చింది కొత్తగా దానికి వెళ్దామంటే వీళ్ళిద్దరికి మధ్యలో డిస్టర్బెన్స్, పిల్లలు రెడీ అయిపోరు, అందరూ రెడీ అయిపోరు, డిస్టర్బెన్స్. ఈ డిస్టర్బెన్స్లో సినిమా టైప్ అయిపోయింది, అక్కడ సగం షో అయిపోయింది, ఎక్కడ ఏమో షో మొదలైపోయింది. అర్థం
చేసుకుంటున్నారు. ఇప్పుడు మధ్యలో పిల్లలు పోతే పోయింది సినిమా నాన్న నువ్వు గొడవెట్టుకోకరా, పోతే పోయింది సినిమా అమ్మ నువ్వు గొడవెట్టుకోక మాట్లాడతాయి. వీళ్ళతో రెండు డైవర్టెడ్ విధానాలు ఆలోచించేటప్పటికే ఫ్యామిలీలో గొడవ వచ్చేసింది. నా మాట అర్థం కదా? అంటే ఈ రెండు ఏమవ్వకపోవటం వల్ల, ఇద్దరు ఏకేమ వించకపోవటం వల్ల సమస్య పాయింట్ అది. అలాగే ఆత్మ శరీరము రెండు ఏమవ్వటం లేదు. ఏమైనా అర్థమైందా? ఏకీభవించటం లేదు. కారణం ఆత్మంతసేపు దేనికి వస్తుంది? రైట్. శరీరం ఎంతసేపు దేనికి వస్తుంది? లోకానికి. కనుక ఈ రెండింటికి ఏకీభవతత్వం లేక ఈ రెండింటి మధ్య ఏమి ప్రారంభమైంది? పోరాటం. ఈ పోరాటంలో మీరు చాలా జాగ్రత్తగా ఇంకా లోపలికి వెళుతున్నారు. ఈ రెండు పోరాటంలో పోరాడాలంటే ఏదైనా ఆయుధాలు ఉండాలి కదా, ఉంటాయా అని మీకు డౌట్ వస్తే ఉండవో లేదో చూపిస్తున్నాను. ఒక్క సెకండ్ మీరు గమనించాలి. గలతీయులకు రాయబడిన పత్రిక, గలతీయులకు రాయబడిన పత్రిక తీసారా? గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. జాగ్రత్తగా మనసు పెట్టండి. గలతీయులకు రాయబడిన పత్రిక 19వ వచనం. శరీర కార్యములు, ఒక్క సెకండ్ ఆలోచన చేస్తూ చదవండి. శరీర కార్యములు స్పష్టమైనవి. ఒక్క సెకండ్, నేను ఏమంటున్నానంటే శరీర కార్యములు అనగానే వాటి అవయవములు అంటాడు కొలసి పత్రికలో, అంటే అవయవాలు. ఒక్క సెకండ్ ఆలోచన చేస్తే ఆత్మతో పోట్లాడటానికి ఏదో ఒక భాగం పనిచేయాలి. ఇప్పుడు నేను ఎదుటి వ్యక్తిని గుద్దాలి లేదా పొట్లాడాలి అని అంటే నా శరీరములు యాయో లేకపోతే కనీసం నా చెయ్యో కాలో అతన్ని తన్నటమో పోటటమో చేయాలి. అలాగే ఇప్పుడు శరీరానికి ఉన్న ఆయుధాలు ఏమిటి అంటే, ఇప్పుడు చెబుతున్నాడు అక్కడ శరీరములకు ఉన్న ఆయుధాలు ఒక్కొక్కటి చదువుతున్నారు. అక్కడ మీరు లెక్క పెట్టాలని కోరుతున్నాను. ఎవరొకరు లెక్కించండి. అక్కడ చెబుతున్నాడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏవనగా? అవేవనగా? అవేవనగా? ఆ మాట చూడాలి. మొట్టమొదటి జారత్వములు. అయ్యా చెప్పాలి, సహకరించాలి. అపవిత్రత, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఏ కార్యాలు? ఎన్ని లెక్క రాలేదు? 15 అన్నారు కొందరు, 16 అన్నారు కొందరు. ఏదనుకో, మరలా చదువుతున్నా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. 15 ఒక్క సెకండ్ ఆలోచిస్తారా? ఇవన్నీ శరీరానకున్న ఆయుధాలట. ఇన్నిటితో దాడి చేస్తుందండి ఏది? శరీరం. అసలు ఆ పదాలు చదువుతుంటేనే ఎంత కఠినంగా ఉన్నాయి చూడండి. బేధములు, విమతములు, కక్షలు అందులోనే. అంటే ప్రొనౌన్సియేషనే, ప్రొనౌన్సియేషనే ఎంత కఠినంగా ఉందో అర్థమల్ల, ఎంత కఠినంగా ఉందో అక్కడ చెబుతున్నాడు. మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఎంత కఠినంగా ఉన్నాయి అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా పదునైన ఆయుధాలుగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. ఎన్ని? 15. దేనికి ఉన్న ఆయుధాలు? శరీరానికి. ఓకే, మనం
ఆత్మ కేవలం ఆయుధాలు ఉన్నాయా? మరొక్క మాట చూద్దాం, ఆత్మ కేవలం ఆయుధాలు ఉన్నాయా? 22 వచ్చి ఎలా చూడాలి? ఆత్మ ఫలమే మనగా, అంటే ఇప్పుడు ఆత్మకి దేవుడు ఇచ్చిన ఆయుధాలు. ఒక్క నిమిషం ఆలోచిస్తే ఫలము అనే మాట ఎందుకు వాడినంటే అవి స్వచ్ఛిద్ధంగా ఈ ఆయుధాన్ని ఆత్మలో ఇంప్లాంట్ చేశాడు దేవుడు. స్వచ్ఛిద్ధంగా ఉన్నాయి, ఆత్మకి ఈ గుణ లక్షణాలు అక్కడి నుంచి ఇచ్చి పంపించాడు. ఎక్కడ పుట్టినవి కాదు, అక్కడి నుంచి ఇచ్చి పంపించాడు. ఏమిటవి? ఆ ఇంప్లాంటెడ్, అంటే దేవుడే ఇంప్లాంట్ చేసి ఇచ్చినవి. ఏమిటవి? ఆత్మ ఫలం ఏమనగా, ఇవి కూడా లెక్కించాలి మీరు, ఇవి కూడా లెక్కించాలి మీరు. ఆత్మ ఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఎన్ని చెప్పాలి? 9. ఇక్కడ ప్రమోషన్ కూడా చూసారా? డెఫరెన్షియేషన్, ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము. అసలు అంటే ఆ ప్రమోషన్లోనే దాని ప్రభావం కనబడుతుంది. అదో ఏమి శరీర కక్ష ప్రోగం ఎప్పుడైనా తగ్గుతుందా? ఆ అంటే ఎక్కడికి వచ్చేటప్పటికే, అంటే ఈ ప్రొనౌన్షియేషన్లోనే ఎంత తేడా. ప్రేమ, సంతోషము, ఎంతకి మీకు ఏమైనా అర్థమయ్యేది మీతో? ఆత్మకున్న ఆయుధాలు ఏంటండి? 9. శరీరానికున్న ఆయుధాలు ఏంటండి? చెప్పాలి. మరి ఇప్పుడు ఏది చేయగలుగుతుందమ్మా? ఏది చేయంతది? ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి వదిలేస్తే అర్థమాలా? ఒకటి ఫెయిల్ అయితే మరొకటి వదిలేస్తే పెద్ద ఫెయిల్ అయిందా? బాంబు బాంబు ఫెయిల్ అయిందా? ఇంకా ఏకే 47, ఏకే 47 ఆ ర్యాకెట్ వేసి అంటున్నాడు. అర్థమాలా? అంటే ఇప్పుడు శరీరాలకు ఆయుధాలు ఒకటి ఫెయిల్ అయితే ఒకటి వాడుకోవడానికి ఎన్ని ఉన్నాయి? 15. మరి ఆత్మకు ఆయుధాలు ఏంటి? సాధారణంగా ఏది కలుస్తుంది చెప్పండి, ఏది కలుస్తుంది? ఖచ్చితంగా కాకపోతే మరి దేవుడు ఆత్మకి తక్కువ ఆయుధాలు ఇచ్చేటట్టు నాకు అర్థం కాలేదు. అంటే ఓడిపోవాలని ఇచ్చాడా? ఏది ఆత్మ? మరి ఎందుకు తక్కువ ఆయుధాలు ఇచ్చాడంటారు ఆత్మకి దేవుడు? ఒక సెకండ్ మీరు ఆలోచిస్తారా? ఆత్మకు ఒక్క ఐదు 15 సమాధానం చెప్పగలం తెలుసా మీకు? ఏది ఆత్మకున్న ఒక్క ఐదు 15 సమాధానం చెప్పగలుగుతాం. ఎలా ఎలా? మరొక మాట మీరు చూపిస్తాను, మరొక మాట మీరు చూపిస్తాను చూడాలి. 14 అదే గలతీ పత్రిక 5:14. ధర్మశాస్త్రమంతయు, జాగ్రత్త చూడండి, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమను ఒక్క మాటలో చెప్పాలి. ఎన్ని మాటల్లో అంటే ఇప్పుడు ఒక్క మాట ఏదది చెప్పాలి? అంటే ఇప్పుడు ప్రేమ అనే ఆయుధంతో ఎన్నింటిని కొట్టచ్చు? మాట్లాడండి. 15 చెప్పచ్చు. అంటే ప్రేమకు అంత పవర్. ఓకేనా? కాకపోతే ఇంకా ఏమైనా ఫీల్ అవుతేమో ఆత్మని ఇంకా ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చాడు? ఎక్స్ట్రాగా ఆత్మకి ఇంకేం ఇచ్చాడు దేవుడు? 9. అయినా సరే పాటలకి అర్థమా? ఒక్క ప్రేమతో 17 చెప్పచ్చు, 17 ఆయుధాలు చెప్పచ్చు. కానీ ఆ 17 చంపటానికి ప్రేమనే ఆయుధం ఒక్కటి సరిపోదేమో అని దేవుడు అనుకుని ఆత్మకి ఇంకా 8 ఎక్స్ట్రా ఇచ్చాడు. 8 ఎక్స్ట్రా ఇచ్చాడు. ఓకేనా? మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు కనీసం ఈ 8 ఏదో ఒకటి ఉపయోగపడుతుంది అని. నేను నా చిన్నప్పుడు ఒక మరి ఎన్టీ రామారావు గారి సినిమాలు వచ్చేవి, ఆ సినిమా చూస్తే దానిలో అంటే ఆ కత్తి యుద్ధం
కాంతారావు గారు ఇవని చిన్నప్పుడు అందరూ చూసినదే నేనైతే నేను చూసిన చిన్నప్పటి సినిమాలు నాకు గుర్తున్న సినిమాలు చూస్తే అందులో ఈ కాంతారావు గారు లేదా ఈ పౌరాణిక ఘట్టాలు వేసినటువంటి సినిమాల్లో ఒక సంఘటన నాకు గుర్తుంది ఏమిటంటేది ఆ పౌరాణిక ఘట్టంలో లేదా ఎవరో కృష్ణార్జున యుద్ధమను మరొకటి రామాంజన యుద్ధమని ఏదో ఉండేవి అక్కడ ఆ సినిమాలో నేను చూసినప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది ఈ జరిగినప్పుడు ఏమిటంటేది ఆ యువతల శత్రువు సేనలో బాణాలు వేస్తుంటే అవతల ఇంకొక ఆయన మరొక బాణం వదిలి ఓడేలాగా ఈ రెండు బాణాలు గాల్లో ఎలా వచ్చి ఎలా కలుసుకుని ఇక్కడ సుయ్య అని సౌకొచ్చి ఏ ఆయుధం అవతల ఆయన ఏదో ఏదో అస్త్రం అట ఆయన వదిలేడు ఎలాగా దమ్మం పెట్టు ఈయన ఇంకోటి ఈ రెండు గాల్లోకి వచ్చి ఎలా కలిసి అది నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ ఆయుధం శరీరం వదిలితే అర్థమాల కక్ష శరీరం వదిలింది ఇప్పుడు ఆత్మ ఏం చేసింది ప్రేమ అని అంటే మీరు ఇది చచ్చిపోవాలి అర్థం కాల ఇది కక్ష అనే బాణాన్ని వదిలితే ప్రేమ అనే బాణాన్ని అది వదిలింది ఇప్పుడు రెండు వెళ్ళి కలిసిపోయి సెంటర్ నోడే అంటే ఒక నోడడానికి మూడు ముఖ్యంగా వచ్చింది అంటే ఇప్పుడు కక్ష కావాలంటే దేనితో చంపాలే మళ్ళీ చెప్పండి ఇంకొక మాట చెప్పనా నేను ప్రేమతో సింహాన్ని కూడా వంగ తీసుకోవచ్చు అవునా కదా లొంగ లేదా సర్కస్లో సింహాన్ని కూడా స్టూల్ మీద కూర్చోబెట్టి వస్తున్నాడు ఆయన సింహాన్ని చూడలేదా మీరు సింహం స్టూల్ మీద కూర్చుంటారు ఏనుగు ఏనుగు స్టూల్ మీద కూర్చుంటారు ఏనుగు కూర్చోబెట్టి అసలు ఒకసారి దాన్ని సైజు ఆలోచించుకుని ఎవరోసారి కెన చూసుకుని నా సైజ్ ఎంత ఉందా నా నాడీ చూడు సైజ్ ఎంత ఉందా అసలు ఆయన సైజ్ ఎంత నా సైజ్ ఎంత అని అనుకుందనుకున్నారు అక్కడ అక్కడ మాట్లాడి అంత సైజు ఉన్నదో కూడా దేనికి నిండిపోయిందో తెలుసా ఎవరు ప్రేమ ఆ మాస్టర్ యొక్క ప్రేమ ఎందుకంటే ఆయన దానికి మేత వేస్తున్నాడు ఆయన దానికి భోజనం పెడుతున్నాడు భోజనం పెట్టే వ్యక్తికి అంత నిండిపోయింది అంత పెద్ద దేహం కలిగిన జంతువు కూడా అంత క్రూరత్వం కలిగిన జంతువు కూడా ప్రేమకు నిండిపోయిందే మీరు ఆలోచన చేయాలి కేవలం ప్రేమకు నిండిపోయింది అంత కఠినత్వం కలిగిన జంతువు కూడా అంటే ప్రేమకు అంత పవర్ ఉందా ప్రేమకు అంతటి శక్తి ఉందా ప్రేమకి అంతటి గొప్ప ఆయుధం అది గమనించాలి కక్షతో పెంపుడు పిల్లిని కూడా లొంగది తెలుసా మీకు వెనకటికి సాగుతుంది పిల్లిని కానీ లోపల గదిలో పెట్టి కానీ కొట్టావా అన్నాడు ఒక ఆయన ఏమన్నా కుట్టు తిరుగుతుందమ్మా పిల్లి ఎంత ఉన్నదమ్మా నేనెంత ఉన్నామ్మా ఏంటి ఎంత ఉన్నవాళ్ళు పిల్లి చేయాలి అదే రా లోపలికి వెళ్ళి చూడాలి ఇంకా చూసుకోమనుకో రెండు గదులు పిలిచేస్తాడు ఇది ఇది పిల్లికి ఎంత పోవాలా ఆలోచించాలి పిల్లికి ఎంత పోవాలా దీంతో కక్ష కక్షతో నీ పెంపుడు కుక్కే నీ మాటల్లో అది తప్పు చేసిందని నీ పెంపుడు కుక్క మీద బెంటది ముందు మాత్రం సైలెంట్గా గదిలో జగదులు పారిపో కొట్టేస్తాడు మా ఊడే ఇంకా ఆ తర్వాత ఆ గదులు ఈ గదులు కొత్త దొరికే దొరికేసిన తర్వాత పట్టుకుని నాలుగు వేస్తుంటే ఏమంటుందో తెలుసా ముందు ఓ పిక్క రెండు చేపలు తెల్ల ఆ తర్వాత మొదలంటే ఈడి డౌట్ అంటే ఈడి డౌట్ ఏంటిది అబ్బో ఇదే కొంచెం తేడాగా ఉండదు అలా తప్పు చేయకూడదు అన్నాడు ఎప్పుడో అంటే ఊహపోతే అందుకంటే ఎవరు వెనకటి ఒక ఆయన అన్నాడట అంటే నా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన కథ గుర్తొచ్చింది అది చెప్తున్నా అంటే ఇవన్నీ మానవ సైకాలజీలో దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో ఆలోచించండి
ఎంత గొప్పదో. ఒక ఊర్లో ఆ త్రోవ అమ్మట వెళ్ళి ఆ నూతులో నీళ్లు తోడుకుని రావాలట. ఊరి జనం తోడుకుని వస్తుంటే అక్కడ పొదల్లో ఒక పాము ఉండేది. ఆ పాము వెళ్ళే వాళ్ళ మీద వచ్చే వాళ్ళ మీద పొస కొడుతుంటే ఇంకీళ్ళు కంగారైపోయి నూతు దగ్గరికి వెళ్ళగా మానేశారు. ఆ ఊరికి ఎవరో ఒక పెద్ద మహానుభావుడు బతిపోరుడైనటువంటి ఒక స్వామీజీ గారు వస్తే ఆయన అడిగారనట. ఈ ఊరు అందరూ ఏంటమ్మా ఊళ్ళో సమస్యలు ఏంటన్నట. ఆయన ఏమి లేదండి బాబు, నువ్వు దగ్గరికి వెళ్ళకపోతే నీ తోడుకోలేవు, నీ తోడుకూడదు అంటే అక్కడ బాగుంటుంది, అది మమ్మల్ని పసుపు కూర్చోటం ఇప్పుడు మమ్మల్ని పాటించేది అని భయమేస్తుంది అన్నారు. అప్పుడు ఎక్కడో చూపించడం నాకని ఆయన స్వామిగారు అక్కడికి వచ్చి ఆ పాముని నువ్వు అలాంటివి ఎదవలేదీవు నిన్ను ఆగిపోన్నాడీ. ఇంకా అక్కడి నుంచి అది అలా పడడం ఏది పాము. ఈ లోపల ఇంక ఎప్పుడైతే ఏం మాట్లాడలేదో ఇంక జనం వెళ్దాం రావటం వెళ్దాం రావటం దానం చూస్తాం మరి వెళ్ళడం ఏమంటారా పాము కింద దాన్ని చూపితేనే భయం వేసింది జనం దానం చూస్తాం మరి వెళ్ళడం నీళ్ళు కొట్టడం రావటం. ఈ లోపల కొత్తగా ఎవరో పాళ్ళ ఊరు వచ్చిందట. పాప ఆవిడ చేత ఇచ్చింది కానీ చేత నూతులోకి వేస్తే తోడు సగం వరకు అందిన తర్వాత ఇంకొక పార మొక్కుంటే బాగుంది అనుకుంటా నమ్మట్లేదు. ఈ పార మొక్క ఇటు చూసింది ఏదో కనపడింది ఇక్కడ దీన్ని ముడేసేసి లాగేసి నీళ్ళు కూడేసింది మొత్తం లాగేసి నీళ్ళు కూడేసింది ఆ తర్వాత ఇప్పేసి ఆడపడేసింది. మరలా అదే స్వామి గారు అక్కడికి వస్తే ఈ పాము అక్కడికి వచ్చి యామయ్య స్వామి నన్ను మాట్లాడొద్దాను చూసావా మూడేసేసి మొత్తం తోకంటే ఎలా మాటెట్టేసిందా మనిషి మొత్తం ఎంత బాధ వస్తుందో నీకేం తెలిసాయా అంటారు అది. దానికి ఆయన అన్నారట అమ్మా బాబు నేను నిన్ను కరవద్దు మాట్లాడొద్దు అన్నానా కానీ బొస కొట్టొద్దు అన్నానా అన్నాడు. ఆ మొక్క ముందు చెప్పాలి కదయ్యా, అంటే బొస కూడా తిని దగ్గరికి ఎవరు రాకుండా ఉంటాడు కదా, నువ్వు అంత సైలెంట్ అయిపోతే ఇంకెలాగన్నాడు అంటే కనీసం ఏం చేయాలి బొస. అందుకని ఈవేళ ప్రపంచంలో మన ఆలోచన చేస్తే దైవ గ్రంథం మనతో మాట్లాడుతూ ఇస్తున్నటువంటి సూచన ఆయన జ్ఞానంలో చెప్పిన ప్రభావం శరీరానికి కొన్నాయి గాను ఆత్మకి కొనేదిగాను ఇచ్చి ఈ రెండింటిని ఒకే చోట పెట్టాడు మహాజ్ఞాని ఆయన. మీకు ఇక్కడ అర్థమైందే ఈ రెండు ముందు పోరాటం ఎవరిలో ప్రారంభమైంది ఈ రెండింటి మధ్య దేనికి దేనికి మధ్య శరీరానికి ఆత్మకి. ఇప్పుడు ఒక సెకండ్ ఆలోచిస్తారా, ఆత్మ నెగ్గితే ఏమిటో ఫలితం చెబుతారు, శరీరం నెగ్గితే నా మాట అర్థం కాదు ఏది నెగ్గితే ఈ పోరాటంలో శరీరం గెలిస్తే శిక్ష దేనికి పడుతుందో తెలుసు రైట్ దేనికి అంటే ఆత్మ ఏమైనందుకు రైట్ ఆత్మ ఏమైనందుకు ఓడిపోయింది ఎందుకంటే దాని కార్యం అది చేయలేకపోయింది అది పోరాడలేకపోయింది అది ఓడింది కనుక ఏది నెగ్గింది శరీరం నెగ్గితే ఈ లోపం ఉన్న ఆత్మకి దైవాత్మ ఒక కొత్త పేరు పెట్టాడు చూపిస్తాను చూడండి చూపిస్తాను చూడండి కొద్దిగా కూడా పెట్టిన పత్రిక కొద్దిగా కూడా పెట్టిన పత్రిక ఇస్తారా మొదటి కొద్ది పత్రిక రెండవ అధ్యాయం మాకు చాలా జాగ్రత్తగా వినాలి. రెండవ అధ్యాయం 12 వచనాన్ని చదువుదాం. దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకొనుటకై జాగ్రత్తగా వినాలి. దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక ఏ ఆత్మ మళ్ళీ చెప్పాలి ఏ ఆత్మ అండి లౌకిక అంటే లౌకిక ఆత్మనే మాట కర్తవ్యండి అంటే దేవుడు తన ఆత్మని మనలో పెట్టాడు కానీ ఈ ఆత్మ దేని దగ్గర సాష్టాంగ పడిపోయింది రైట్ శరీరం దగ్గర సాష్టాంగ పడిపోయింది
పోరాడలేకపోయింది దేనితో శరీరంతో పోరాడలేక ఓడిపోతే ఆ ఓడిపోయిన ఆత్మను ఏమని నిర్దేశించారు తెలుసు ఇక్కడ లౌకిక ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మ దైవాత్మ ఎలా మారిపోయిందంట చెప్పాలి లౌకిక అనే మాటకు అర్థం ఏంటంటే లోక సంబంధమైన ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మే లోక సంబంధంగా మారిపోయింది అందుకనే గత రాత్రి నేను మాట్లాడాను ఆత్మకి రోగం వచ్చింది అని నేను చెప్పాను గత రాత్రి గుర్తుందా మీకు ఏమొచ్చింది ఆత్మకి రోగం ఏమిటి అంటే ఇది సిక్ అయింది సిక్ అవటం ఏమిటి ఓడిపోయింది దేని ముందు శరీరం ముందు ఏది ఆత్మ ఓడిపోయింది అలా ఓడిపోయిన ఆత్మని ఏమన్నాడు ఇక్కడ లౌకిక ఆత్మ ఇక్కడ ఒక సెకండ్ ఆలోచిస్తారా లౌకిక ఆత్మతో దేవుని సంగతులు ఆలోచించలేడట ఏ నరుడు కూడా నా మాట అర్థమైందా ఏ ఆత్మతో లౌకిక ఆత్మతో దేవుని సంగతులు ఆలోచించలేడట ఏ నరుడు కూడా ఎందుకంటే ఆత్మే దేనికి లోబడింది శరీరానికి లోబడితే ఇప్పుడు ఆ సిద్ధాంతం కూడా ఎలా ఉండదో తెలుసా ఆ భక్తి కూడా ఎలా ఉండదో తెలుసా ఆ తత్వం కూడా ఎలా ఉండదో తెలుసా లౌకిక తత్వంతో కూడిన భక్తే ఉంటుంది అర్థం కాల లౌకిక తత్వంతో కూడిన భక్తే ఉంటుంది అక్కడ ఏ ఆత్మ లౌకిక ఆత్మ శరీరానికి లోబడిన ఆత్మ నీకు భక్తి నేర్పితే అక్కడ భౌతికమైన భక్తి ఏముంటది అందుకనే ఆ క్రింద ఒక మాట రాయబడింది చూద్దాం పద్నాలుగో వచనం ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఎవరు అంటే లౌకిక ఆత్మ కలిగిన వాడు ఎవడ ఎవరండి అలాంటి వాడిని ఏమంటుంది ఇక్కడ బయట ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటే మనుషుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రకృతిలోకి అంటే వీడు ఏది కోరుకుంటున్నాడు ప్రకృతిని దేని కావాలంటున్నాడు ప్రకృతిని దేన్ని ఆరాధిస్తాడు ప్రకృతిని దేన్ని గౌరవిస్తాడు ప్రకృతిని ఇంతకీ దేన్ని వదిలేశాడు దైవాన్ని అంటే దైవాన్ని ఎందుకు వదిలేశాడంటే వీడు దైవాన్ని కూడా ఎక్కడ వెతుకుతున్నాడు ప్రకృతిని వెతుకుతున్నాడు గమనించాలి దైవాన్ని కూడా ప్రకృతిని వెతుకుంటున్నాడు దైవాన్ని కూడా ప్రకృతిలోనే చూడాలనుకుంటున్నాడు దైవాన్ని కూడా ప్రకృతిలోనే ఆలోచిస్తున్నాడు అందుకనే ఇందాక ఒక మాట అన్నాం 15 ఆయుధాలు శరీరానికి ఉన్నాయి కదా ఆ ఆయుధాల్లో విగ్రహారాధన కూడా ఒకటి అవునా కదా ఏ ఆరాధన అంటే ఇప్పుడు ఏ ఆరాధన కోరుకుంటుంది అనమాట ఈ శరీరం ఎందుకు విగ్రహారాధన కోరుతుంది చెప్పగలరా ఈ శరీరం భౌతికంగా కనబడుతుంది కనుక ఇప్పుడు దేవుడు కూడా దీనికి ఏమవ్వాలనుకుంటుంది కనబడాలనుకుంటుంది అంటే ఇది కనబడేది కనుక కనబడే దేవుడిని పెట్టుకుంది ఏది దేహం మరి ఇప్పుడు కనబడే దేవుడు కాడరా దేవుడు అనేవాడు కనబడడు అని చెప్పాలి కదా ఆత్మ ఎందుకంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అటువంటి దేవుడి దగ్గర నుంచి వచ్చిందంటే ఆత్మ ఎవరిది అంటే దేవుడిలో భాగం కనుక ఆత్మ మనకేం చెప్పాలి దేవుడు అనేవాడు కనబడరా అని చెప్పాలి కదా చెప్పిన శరీరం దేవుని కోరింది చెప్పాల విగ్రహాన్ని కోరింది కంటికి కనబడాలి నా దైవం కంటికి కనబడాలని కోరింది ఏది శరీరం అలా కోరినప్పుడు ఆత్మ చెప్పటం మానేసి ఆత్మ కూడా శరీరంతో ఏం చేసింది ఏకే వహించింది ఏకే వహించటాన్ని బట్టి దాసోహం అవడాన్ని బట్టి ఆ ఆత్మకి పేరే పెట్టారు ఇక్కడ లౌకిక ఆత్మ ఈ లౌకిక ఆత్మ దేన్ని ప్రేమిస్తుంది ప్రకృతిని ప్రేమించే ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ విగ్రహారాధన కోరుకుంటుంది అర్థమైందా లేదా ఎంతమంది గ్రహిస్తారు మరి విగ్రహారాధన కోరుకుంది అలా విగ్రహారాధన కోరుకున్న ఆత్మలో క్రైస్తవ్యంలో లేవా అని అడుగుతున్నా నేను చెప్పాల విగ్రహారాధన కోరుకున్న ఆత్మలు క్రైస్తవ్యంలో లేవా బయట వారి గురించి మనకు అనవసరం క్రైస్తవ్యంలో లేవా చెప్పాలి ఇప్పుడు యేసుని కూడా చెప్పాలి యేసుని కూడా ఏ రూపంలోనికి మార్చాడు క్రైస్తవుడు విగ్రహ రూపంలోనికి అవునా విగ్రహ రూపంలోనికి మార్చలేదా గుణదలు ఎలా అంటున్నాడు గుణదలు ఏముంది విగ్రహం ఎవరిది యేసు ప్రభుది మరియమ్మది అంటే యేసును కూడా ఎలా మార్చాడు వీడు విగ్రహంగా ఎందుకు మార్చాడు అంటే వీడు ఏ ఆత్మతో ఆరాధిస్తున్నాడు లౌకిక ఆత్మ ప్రకృతి సంబంధమైన ఆత్మ అలాంటి వాడి ఆత్మ ఓడిపోయిన ఆత్మ
ఆత్మా నెగిరాత్మ చెప్పాలే ఎందుకో తెలుసా మరణం చూపించిన యేసు ప్రభుని భౌతిక సంబంధిగా ఆరాధిస్తే ఎంత ప్రమాదమో చూపించిన ఒక మాట రోమీలకు రాయబడిన పత్రిక రోమీలకు రాయబడిన పత్రిక దయచేసి ఈ లోతులు నేను చెప్పే లోతులు గమనించడానికి ప్రయత్నం చేయమని క్రైస్తవ లోకం మొత్తాన్ని నేను కోరుతున్నాను ఎందుకంటే క్రైస్తవులు ఇప్పుడు నా ప్రసంగం ఈ మాటలు వినేటప్పటికీ అలా జడి చెందిపోతారండి ఎందుకంటే ఏ పాస్టర్ గారు కూడా ఈ వాస్తవాలు చెప్పటం లేదు ఏ పాస్టర్ గారు కూడా ఈ వాస్తవాలు ప్రపంచానికి చెప్పటం లేదు నేను చెబుతున్నాను కంగారు అవుతుంది ప్రపంచం కంగారు పడకండి నేను చెప్పే దానిలో వాస్తవం కనుక లేకపోతే మీరు నాకు ఎన్ని మెయిల్స్ అయినా పెట్టచ్చు ఎన్ని లెటర్లు అయినా రాయొచ్చు ఎందుకంటే లేదు మీరు నాతో కూర్చుంటారంటే ఎన్ని డిబేట్లకైనా నేను సిద్ధం ఎక్కడ మీరు డిబేట్ పెట్టినా ఏ వ్యక్తితో ప్రపంచంలో ఏ క్యాండిడేట్ ఉందో డిబేట్ పెట్టినా నేను దానికి సిద్ధం ఇప్పుడు నేను చెప్పేది వాస్తవం కాదనే ఆలోచన ఎవరికైనా ఉంటే ఈ సభాముఖంగా నెట్ ద్వారా వింటున్న వారికి ప్రపంచ మొత్తానికి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పేది వాస్తవం కాదని ఎవరైనా రుజువు చేయగలిగే వారు ఉంటే వారితో మీరు ఢిల్లీలో పెట్టినా అమెరికాలో పెట్టినా సౌత్ ఆఫ్రికాలో పెట్టినా ఈ ప్రపంచంలో ఏ మూల పెట్టినా నేను డిబేట్ చేయడానికి సిద్ధం ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఈ లోకం సహించలేదు ఈ క్రైస్తవ్యం సహించలేదు అందుకొరకు మాట్లాడుతున్నాను ఇది వాస్తవం కాదు ఇప్పుడు విని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము చూడాలొక్కసారి 4వ వచనాన్ని చదువుతున్నాను 3వ వచనాన్ని ఈ మాట చూడండి శరీరమునుసరింపక జాగ్రత్త చూడలేకపోతే అర్థం కాదు శరీరమునుసరింపక ఆత్మననుసరించి నడుచుకొను మనయందు శరీరమునుసరింపక ఆత్మననుసరించి నడుచుకొను ఇప్పుడు పాయింట్ ఏమైనా అర్థమైందా అంటే కొంతమంది శరీరాన్ని అనుసరిస్తున్నారు కొందరు ఆత్మను అనుసరిస్తున్నారు అక్కడ ఏం చెప్పాడు శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు అంటే ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకునే వారు ఉన్నారా లేరేనా ఉన్నారు శరీరాన్ని ప్రకారం నడిచేవారు ఉన్నారా లేరేనా ఉన్నారు శరీర ప్రకారము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని అంటే ఆత్మానుసారుల పట్ల ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము జగత్తుగా చూడాలి అక్కడ దేని నిమిత్తము పాప పరిహారము నిమిత్తము పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని దేవుడు తన సొంత మరలా నేను ప్రశ్న అడుగుతా ఇక్కడ మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఒక్క నిమిషం ఏ ఆకారంతో మళ్ళీ చెప్పాలి ఎవరిని యేసు తన సొంత మళ్ళీ చెప్పాలి తన సొంత ఇప్పుడు మీకు అక్కడ లోతు అర్థం పాయింట్ అర్థం కావాలి దాన్ని అరెస్ట్ చేశాడు దేన్ని శరీరాన్ని అరెస్ట్ చేసి దాన్ని దేనికి కొట్టేశాడు శిలువకు కొట్టాడు ఇక్కడ ఒక పాయింట్ అర్థం అవ్వాలి అంటే శరీరంతో ఇప్పుడు ఏం చెప్పగలిగాడు తెలుసా నువ్వు నన్ను ఏం చేయగలవని అడిగాడు ఎవరు అర్థమైందా ఎవరో యేసు ఎంతకీ యేసు అంటే ఎవరు లోపల ఉన్నవాడు ఎవరైనా ఆత్మ ఇప్పుడు ఆత్మ ఎవరిని అడిగింది దేహాన్ని అడిగింది నువ్వు నన్ను ఏమి చేయగలవని అడిగింది కాబట్టి
ఆ దోషం ఆయన్ని కూడా టెంప్ చేసిందట లాస్ట్ మినిట్ లో జ్ఞాపకాలోచించాలి ఎప్పుడు ఆ సిలువకు వెళ్లే ముందు ఏ సంతతి వాడిని కూడా ఈ దేహం విడిచిపెట్టలేదండి అందుకని ఆయన అన్నాడు సిలువ మరణానికి ముందు ఆయన ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు ఒక విచిత్రమైన మాట ఏమన్నాడు అంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి ఆ మాటకు అర్థమేంటో తెలుసా అండి చాలా మంది తత్వవేత్తలు ఏం రాశారు తెలుసా ఆ సెకండ్ లో గమనించండి ఆ సెకండ్ లో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొక్క నుండి తొలగించనే మాటలో ఆ సెకండ్ లో కొంతమంది తత్వవేత్తలు బైబిల్ తత్వవేత్తలు ఏం రాశారు అంటే ఆ సెకండ్ లో యేసు వారంతటి వాడికి కూడా బ్రతికితే బాగుండునేమో అర్థమవుతుందా దీన్ని బట్టి శరీరాన్ని బట్టి ఇది జయించటం సామాన్యమైన విషయం కాదు దీన్ని శరీరాన్ని ఇది మానవ జాతి ఎవడు జయించలేకపోతున్నాడని ఇంతకీ ఎవరు రావాల్సి వచ్చింది యేసు రావాల్సి వచ్చింది యేసు ఆత్మ మామూలుది కాదండి ఇట్స్ ఎ డబల్ స్ట్రెంగ్త్ పాయింట్ గమనించాలి ఎవరాత్మ యేసు ప్రభు ఆత్మ ఎవరు అనుకుంటున్నారు డబల్ స్ట్రెంగ్త్ అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు దేవుడు రెండు కలిసి అంటే తండ్రి కుమారుడు ఆ డబల్ స్ట్రెంగ్త్ పవర్ కనుక ఆ పవర్ ఉన్న ఆత్మ ఈ లోకంలో చూచిన దేహాన్ని జయించి తిరిగి లేచింది పాయింట్ అర్థమైందా ఇప్పుడు మన ఆత్మ సింగిల్ స్ట్రెంగ్త్ ఎలాగా ఇది సామాన్యమైన ఆత్మగా భూమి మీదకి వచ్చింది కానీ ఈ ఆత్మ ఈ దేహాన్ని జయిద్దామంటే దీనికి ఉన్న పవర్ సరిపోదు అలా సరిపోనప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా తన కుమారుని ఆత్మను మనకు బహుమానంగా ఇచ్చాడట ఏది గలతి పత్రిక 4:4 ఓకేనా మీకు అర్థమైందా లేదా గలతి 4:4 దీని త్వరగా గలతి పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్ర పెట్టు తన కుమారుని ఆత్మను పాయింట్ చూడాలి తన కుమారుని ఆత్మను మన హృదయములలోనికి పంపాను ఎక్కడ పంపాడు ఏది ఎవరిని ఒక మాట చెప్పనా ఎక్స్ట్రా పవర్ ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి అంటే దేవుడు ఈ ఆత్మకి సపోర్టుగా ఎవరిని ఇచ్చాడు తెలుసా చెప్పాలి కుమారుని ఎందుకంటే మనకు ఉన్న ఆత్మ దేవుడితో జయించలేకపోతుంది శరీరంతో ఏం చేయలేకపోతుంది జయించలేకపోతుంది కాబట్టి ఇప్పుడు ఆయనకి అర్థం ఏంటి అంటే ఈ సామాన్యమైన ఆత్మ వాడికి సరిపోదు ఇప్పుడు మరి ఎవరిని ఇవ్వాలనుకున్నాడు దేవుడు తన కుమారుని ఆత్మను ఎక్కడికి పంపాడు మళ్ళీ హృదయములోనికి పంపాడు ఇప్పుడు హృదయములో కుమారుని ఆత్మ ఉంది అనుకోండి ఇప్పుడు దేనికి సపోర్ట్ దొరికింది మన ఆత్మకి సపోర్ట్ దొరికింది అంటే ఇప్పుడు ఆత్మకి సపోర్ట్ దొరికింది అనుకోండి కుమారుని ఆత్మ మన ఆత్మ కలిపి దేనితో పోరాడుతున్నట్టు శరీరంతో ఆ శరీరంతో పోరాడినప్పుడు ఖచ్చితంగా గెలవాలవుతా చెప్పాలి గెలిస్తే బహుమానం అంతేనా మాట్లాడుకున్నా ఓడిపోయినడు కాదు వరల్డ్ కప్ క్రికెట్ టీం ఆడింది మన మొన్న మన టీం కాబట్టి వరల్డ్ కప్ గెలిస్తే కప్పు ఇస్తారా ఓడిపోతేనా మాట్లాడాలి 14 మ్యాచ్లు ఆడింది 14 మ్యాచ్లు వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయింది అనుకోండి ఇంటికి వచ్చారు అంతేనా మరి ఇండియా టీం ఇంటికి వచ్చేస్తున్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో మొత్తం ప్రధానమంత్రి గారు మొత్తం ముఖ్యమంత్రులు మంత్రులు రండి బాబు దాన్లేసుకుంటారు రండి చాలా దాన్లేసుకుంటారు బాబు ఎన్ని మ్యాచ్లు ఓడిపోయి బాబు 6 మ్యాచ్లు దాని బాబు పెద్దండి అంటే అర్థం చేసుకోండి అంటే దేనికి ఓడిపోయినోడికి అవమానం తప్ప ఏముండదు గౌరవం ఉండదు ఇక్కడ మీకు సెకండ్ అర్థం కావాలి మన ఆత్మ ఏం జయించాలని పెట్టాడు శరీరాన్ని సరిపోవట్లేదు స్ట్రెంగ్త్ దీనికి ఉన్న స్ట్రెంగ్త్ సరిపోవట్లేదని ఇప్పుడు ఎవరిని ఇచ్చాడు అందుకని జాగ్రత్త చూడాలి నాకు సమయం లేక షార్ట్ కట్లు వెళ్తున్నాను
జాగ్రత్త చూడాలి. మన యోహాన పత్రిక 4:24లో చక్కటి మాటలు తీరు త్వరగా. యోహాన్ 4:24 యోహాన్ పత్రిక 4:24 రైట్ అక్కడ చెప్పాడు చూడండి 23 కూడా చదవచ్చు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చు చూడాలి. ఎలా ఆరాధించేవారమ్మా, అంటే ఎలా ఆరాధించేవారు, అక్కడ చెప్పాడు ఎలా ఆరాధించాలనుకునేవారు యథార్థముగా. పాయింట్ అది, యథార్థంగా ఆరాధించాలని ఎవరైనా అనుకుంటే వారు ఎలా ఆరాధించాలట, ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలం. అంటే దేవుణ్ణి ఎవరైనా ఆరాధించాలనుకుంటే ఎలా ఆరాధించాలి, ఆత్మతోను సత్యముతో. ఒక సెకండ్ ఆలోచిస్తారా, మనలో ఏముంది, ఆత్మ, దానికి ఇప్పుడు ఏది కలపాలి, సత్యం. అది ఆ సత్యం అంటే ఎవరు, క్రీస్తు. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం. అంటే మన ఆత్మకి ఎవరు కలవాలి, ఎలా అర్థమైంది మీకు, అటాచ్మెంట్ ఎవరన్నమాట, క్రీస్తు ఆత్మను కలిపితే మనం ఇప్పుడు తండ్రిని ఎలా ఆరాధిస్తాం, ఆత్మతోను సత్యముతో. నేను ఇక్కడ ప్రశ్న, శరీరం అనే మాట లేదండి ఇక్కడ, ఇక్కడ శరీరం అనే మాట లేదండి. అటువంటి దైవాన్ని ఎలా ఆరాధించకూడదని చెబుతున్నాడో తెలుసా, శరీరముతో కాదు, మరి ఎలా, ఆత్మతోను సత్యముతో. ఇప్పుడు శరీరముతో ఆరాధించే చాలా మంది ఉన్నారు, ఎలా చెప్పారు, విగ్రహారాధన యేసు ప్రభువు కూడా విగ్రహంగా మలిచారు, వాళ్ళందరూ పేరుతో ఆరాధిస్తున్నారు శరీరముతో. ఎందుకంటే వారి శరీరము మరో శరీర సంబంధమైన దాన్ని కోరుతుంది, అర్థం కదా. మరి మన శరీరము ఇది చచ్చింది, ఎందుకు చచ్చింది, యేసు ఎలా దీన్ని చంపాడో, ఓకేనా, మనం కూడా మన శరీరాన్ని ఏం చేసాం, చంపాం, ఎక్కడ, బాప్తిస్మలో. దాన్ని చంపి ఆ శరీరము చనిపోతే మిగిలినది ఆత్మ. అంటే ఇప్పుడు మన ఆత్మ ఒకటే మిగిలింది, దానికి ఇప్పుడు ఏది కలిపాం, సత్యం. సత్యం అంటే ఎవరు, యేసు. అంటే ఇప్పుడు యేసుని కలిపి ఎవరిని ఆరాధిస్తున్నాం, రైట్. ఇప్పుడు యేసుని కలిపి ఆరాధించేటప్పుడు శరీరం ఆరాధన చేయటం లేదు, మరి ఏది ఆరాధన చేస్తుంది, ఆత్మ. అంటే ఇప్పుడు దేవుడిని కూడా ఏ రూపంగా ఆరాధన చేస్తుంది, ఆత్మ స్వరూపిగా. ఏమన్నా అర్థమైందా, అది ఏ ఆరాధన అన్నాడు, యథార్థమైన ఆరాధన. యథార్థమైన ఆరాధన జరగాలంటే దేన్ని చెప్పాలి, శరీరాన్ని. ఎలా చెప్పాలి, లోపల ఉన్న ఆత్మ. ఆత్మ దేన్ని చెప్పాలి, శరీరాన్ని. శరీరాన్ని చెప్తే శరీర ఆరాధన జరగదు, ఆత్మారాధన జరుగుద్ది. శరీరం బ్రతుకుంటే శరీరారాధన జరుగుద్ది, ఆత్మారాధన జరగదు. ఇప్పుడు లోకం శరీరారాధన చేస్తుందా, ఆత్మారాధన చేస్తుందా చెప్పాలి. అంటే ఒక్క మాటలో చెప్పనా, ఈ ప్రపంచం, ఒక సెకండ్ ఆలోచించండి, ఈ ప్రపంచం, ఈ ప్రపంచం ఎప్పటి వరకు జిహాద్ జిహాద్ అని మాట్లాడుతుంది, జిహాద్ జిహాద్ అని చెప్పుకుంటున్న ఆ నిజమైన జిహాద్ ఏదో తెలుసా, జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని. ఏది పవిత్ర యుద్ధం, మీకు అసలు పాయింట్ అర్థం కావాలి, ఏది పవిత్ర యుద్ధం, దేనికి దేనికి జరిగేది, ఆత్మకి శరీరాలకి జరిగేదే పవిత్ర యుద్ధం. ఆ యుద్ధంలో, ఆ యుద్ధంలో నెగ్గిన వాడే పవిత్రుడు. అలా నెగ్గిన వాడు ఈ జగత్తులో ఉన్నాడు అని అంటే ఆయన ఒకే ఒక్కడు చెప్పాలి, యేసుక్రీస్తు మాత్రమే. నిజమైన జిహాదీ ఎవరో తెలుసా, మాట్లాడండి, నిజమైన జిహాదీ ఎవరో తెలుసా, యేసు. దేన్ని జయించిన వాడు, అలా శరీరాన్ని జయించి నిజమైన జిహాదులు చేసిన వాడు యేసు మాత్రమే. అసలు జిహాద్ అన్న మాటకు అర్థం తెలియకుండా, జిహాద్ అంటే నాతోటి స్నేహితుల్ని నాతోటి మానవుల్ని చంపటం అనుకుంటుందండి వ్యవస్థ. నాతోటి మానవుల్ని నాతోటి స్నేహితుల్ని చంపటం కాదు జిహాద్ అంటే, నాతోటి మానవుల్ని నాతోటి స్నేహితుల కొరకు అవసరమైతే నేను చావటం జిహాద్. అర్థం కదా, నాతోటి లోకం కొరకు అవసరమైతే నేను చావటం జిహాద్, అది రా రియల్ జిహాద్ అని చూపించాడు మన యేసు ప్రభు. మన యేసు చూపించిన జిహాద్ ఏది అంటే, నా దేహాన్ని నా స్నేహితుల కొరకు, నా లోకం కొరకు, నా దేవుని పిల్లల కొరకు
నేను చంపుతాను అని చూపించి తన దేహాన్ని చంపి మన దేహాలకు విమోచించిన ఆ మహానుభావుడు జిహాదులు చేసిన వాడు. అంతే తప్ప బాంబులు బెల్ట బాంబులు కట్టుకుని, నడు నిండా బాంబులు కట్టుకుని, దేహం నిండా బాంబులు కట్టుకుని, కారు నిండా బాంబులు వేసుకుని ఇతరులు చెప్పి వాడు చావటం కాదండి జిహాద్ అంటే. అసలైన జిహాద్ చేసిన వాడు మన యేసు మాత్రమే. ఎంతకంటే జిహాద్ చేసిన వాడు ఈ లోకంలో మరొకడు లేడు. ఇప్పుడు నిన్ను జిహాద్ చేయమంటున్నాడు. ఎలా? నీ ఆత్మతో దేని చంపమన్నాడైనా? ఆ శరీరమును ఆత్మతో చంపరా అన్నాడు. ఎలా ఎలా చంపాలో అర్థం కాలే కదా. బాప్తిస్మమును చంపాం అని అన్నాం మనం. ఓకే, మరి చంపితే మనం కూడా ఎందుకు ఉంది? నా ప్రశ్న అర్థమైందా? ఏది మన శరీరాన్ని చంపేస్తే బాప్తిస్మలో ఇది మనకు కూడా ఎందుకు ఉంది? ఉన్న కదా, ఉన్న దేహాన్ని ఏం చేయాలో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దేహంతో నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఎలా ఆరాధించాలో తెలుసా? ఒక్క మాట చూపిస్తాను, ఆ ఒక్క మాటతో ముగింపుకు వస్తాను. రోమిలకు రాబడిన పత్రిక, రోమిలకు రాబడిన పత్రిక 12వ అధ్యాయం పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నా. కాబట్టి అక్కడ చెప్పాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, ఏ యాగంగా? ఆ సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతుమాలు కూర్చున్నాను. ఇప్పుడు శరీరాలు ఉన్నాయి మనకి, కానీ ఏం చేయడు చెప్పాడు అక్కడ. మీ శరీరములు ఏం చేయమంటున్నాడు? సజీవ అంటే బతుకున్న దేహాన్ని బతుకున్నట్టే నరికి మొక్కలు చేసి పెట్టినట్లు దేవుని ఆరాధనలోకి వచ్చిన నీవు నేను మన శరీరాన్ని యేసు ప్రభు సిలువలో ఎలాగ మేకులతో కొట్టి కదలకుండా చేశాడో అలాగే ఆరాధనకు వచ్చిన వాడు, నిజమైన ఆరాధన చేసేవాడు తన శరీరాన్ని కదలకుండా అంటే కూర్చోబెట్టి ఆత్మతో దైవాన్ని ఆరాధించమని చెప్పాడు. ఏమనర్థమైందా? కానీ లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇవాళ క్రైస్తవ్యులు ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవులు కూడా దేనితో ఆరాధిస్తున్నారో తెలుసా? చెప్పాలి, శరీరంతో. దేనితో కాదు, ఆత్మతో కాదు. అందుకనే శరీరముతో ఈవేళ ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఏమనుకోకండి, ఇక్కడ ఏమైనా మత శాఖలకు సంబంధించిన వారు ఇతర క్రైస్తవులు ఉన్నట్లయితే వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఏమిటంటే ఇక్కడ ఒక్క సెకండ్ ఆలోచించాలి. ఈవేళ యేసు ప్రభు ఆత్మారాధన కోరాడే తప్ప శరీర ఆరాధన కోరలేదు. ఒక్క సెకండ్ ఆలోచిస్తారా? శరీర ఆరాధన చేసాడంటే వాడు దేనితో జయింపబడిన వాడు? రైట్. దేని చెప్పాడు? రైట్. ఇప్పుడు మనం ఆత్మారాధన చేస్తే దేనితో జయింపబడిన వారం? ఆత్మతో. దేని జయించాం? శరీరాన్ని. శరీరాన్ని జయించాం కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ఏం చేసాం? కూర్చోండబెట్టాం. కానీ అది ఏం చేయడానికి లేదు? ఆరాధించడానికి లేదు. మరి ఏది ఆరాధించాలి? ఆత్మ. ఆత్మతో ఆరాధించేవారు ఎలా పాటలు పాడాలి? రాశాడు కొరింథీ పత్రికలో 14వ అధ్యాయంలో చూసుకోండి, 14వ అధ్యాయంలో ఆత్మతో ఆరాధించిన వారు పాటలు ఎలా పాడాలో. కొరింథీ పత్రిక 14వ అధ్యాయం తీసారా? 14 వచనం చదువుదాం. 15 చదివి అక్కడ చూడాలి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతులు, మనస్సుతోనూ ప్రార్థన చేతులు. ఆత్మతో పాడుగులు, మనస్సుతోనూ. అంటే ఇప్పుడు క్రైస్తవులు పాటలు ఎలా పాడాలి చెప్పాలి నాకు. ఆత్మతో పాడాలి. మరి దేంతో కాదు? శరీరం కాదు. మా నాకు సహోదరు అడిగింది నన్ను ఎలాగా శరీరంతో కాదు అని అనగానే, మరి మన నోరు పాడుతుంది కదండి అని. రైట్. మన నోరు పాడుతుంది కదండి అని అడిగింది. దానికి జవాబు చెప్పారు, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడింది. ఓకేనా? అంటే నోరు మాట్లాడింది కానీ ఎక్కడ నిండింది? అంటే ఇప్పుడు పాట ఎక్కడ పాడుతున్నాం మనం? హృదయంలో పాడుతున్నాం. ఓకేనా? పాయింట్ అర్థమైందా?
దీనికి శరీరాన్ని కలపటానికి వీలు లేదు, శరీర ఆరాధన తత్వాన్ని కలపటానికి వీలు లేదు. అట్టి ఆరాధన ఎక్కడ జరిగినా ఓకే, మీకు అర్థం అవ్వాలి. ఏది ఓడిపోయిందని? ఆత్మ ఓడిపోయింది. ఆత్మ ఓడిపోయిన ఆత్మలతో ఆరాధన చేస్తున్నారు. అలా ఆరాధన చేస్తే, అలా ఓడిపోయిన ఆత్మలు దైవం దగ్గరికి వెళితే తీర్పు తినామా? ఓడిపోయిన వారికి కప్పిస్తాడా, గెలిచిన వారికి కప్పిస్తాడా అని అడిగాను నేను ఇందాక. చెప్పాలా, గెలిచిన వారికి కప్పివ్వాలంటే ఆత్మ దేని చేయించాలి? శరీరాన్ని. ఓడిపోయిన వారికి కప్పివ్వాలంటే ఆత్మ దేని చేయి? దేని ముందు మోకరల్లాల? శరీరం ముందు. శరీరం ముందు మన ఆత్మను మోకరలంపు చేద్దామా, శరీరాన్ని చేయించి అక్కడికి వెళదామా? చెప్పాలా, శరీరాన్ని చేయించి వెళితే ఇప్పుడు పోరాటం దేనికి? దేనికి? శరీరానికి, ఆత్మకి. ఇప్పుడు ఆత్మయుద్ధం దేనితో? చెప్పాలా, శరీరంతో. ఇప్పుడు మనం దేని జయించిన వారం? శరీరాన్ని జయించిన వారం కాబట్టి ఎవరిని మాదిరిగా పెట్టుకుని నడుస్తున్నాం? క్రీస్తుని మాదిరిగా పెట్టుకుని నడుస్తున్నామంటే క్రీస్తు సిలువ వేసినట్టే మన శరీరాలను కూడా ఏం చేయాలి? సిలువ వేయాలి. బతికుండగా, బతికుండగా సిలువ వేయాలి. సిలువ వేయాలంటే ఇది ఉంది, లేనట్టే మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఏది ఉంది? శరీరం ఉంది కూడా లేనట్టే మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. కారణం ఆయన ఆత్మస్వరూపి. వాళ్ళకి అర్థమైందా? ఎవరు? మన దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఎవరైనా ఆరాధించాలనుకుంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు నాకు చెప్పండి, నిజమైన ఆరాధకులుగా ఉన్నామా, అబద్ధమైన ఆరాధకులుగా ఉన్నామా? అబద్ధమైన ఆరాధకులు యేసు తెచ్చుకున్న పాప శరీరకాన్ని ఆకారాన్ని విగ్రహంగా పెట్టి పూజలు చేస్తున్నారు. యేసు తెచ్చుకున్న ఆకారాన్ని, అది పాప శరీర ఆకారం. మరి పుణ్య శరీర ఆకారం ఏదో తెలుసా? పుణ్య శరీర ఆకారం ఏదో తెలుసా? ఈ ఒక్క మాట ఎఫెసీ పత్రిక 1:22-23 వచ్చినారు. ఎఫెసీ పత్రిక 1:22-23 వచ్చినారు. చూడాలి అక్కడ, మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తం అంటే ప్రపంచానంతటిని. ఎవరి పాదాల క్రింద? క్రీస్తు పాదాల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా. ఇప్పుడు నాకు చెప్పండి, ఆయనకి ఏది శరీరం? చెప్పాలి. ఇప్పుడు ఆయన శరీరం ఏది? 1:18 మనందరికి తెలుసు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు పాప శరీరాకారాన్ని వదిలి ఏ శరీరాకారముతో తిరిగి లేచాడు? సంఘమనే శరీరాకారముతో తిరిగి లేచాడు. ఇప్పుడు యేసు ప్రభుకున్న నిజమైన రూపం ఏది? సంఘము. యేసు ప్రభుకున్నటువంటి భూలోకానికి తెచ్చిన అబద్ధ రూపం ఏది? చెప్పాలి, పాప శరీర ఆకారం. దాన్ని వదిలేశాడు దేనికి వచ్చాడైనా? సంఘములకు. మీకు పాయింట్ ఏమైనా అర్థమైంది లేదు? ఇప్పుడు సైతాన్ గడు ఆయన వదిలిన దాని కొరకు తిరుగుతున్నాడు. అర్థం కాలేదు. ఎవరు వదిలేసిందా? యేసు ప్రభు ఏం వదిలేసాడు? పాప శరీరాకారం వదిలేస్తే ఆయన వదిలేసిన దాని కొరకు ఈడు యేసు తిరుగుతున్నాడు. అంటే ఆశ ఎవడో అప్పుడప్పుడు చూడండి, పిల్లలు కూడా పెన్న రీఫిల్ అయిపోతే ఏం చేస్తామమ్మా? పెన్నల్లో రీఫిల్ అయిపోయిందనుకోని ఏం చేస్తాం? పాడేస్తాం. ఈ పాడేసిన డొక్కడు తిరుగుతున్నాడు పిల్లడు అట్లా. మరి మా అమ్మ మంచి చూస్తాను, నాకు పెన్ను తెచ్చా, నాకు పెన్ను రా అయ్యా ఆడపడు, పెన్ను తెచ్చా పెన్ను అందులో ఏమి లేదు. ఇప్పుడు మీకు ఏమో అర్థమైందా? సాతానికి ఏం దొరికిందో తెలుసా? మాట్లాడాలి. ఏసుకోబో దేశం దొరికింది ఏది? శరీరం. అది వచ్చి వీడు తిరుగుతున్నాడు. ఎవడో సాతానిగాడు. అది సాతానిగాడని తిరుగుకుండా జనం అంతా అక్కడికి పోతున్నారు. అర్థమైంది మీకు? ఎంతకది సాతానిగాడు తిరుగుకుండా జనం అంతా అక్కడికి పోయి ఈయన దానికి పోతులు పెడతాడు, ఈయన దానికి ఏదో చేస్తున్నాడు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మనం శరీరాన్ని జయించాం కాబట్టి ఆత్మజ్ఞానం మనకు అర్థమైంది. ఇందాక ఒక మాట నేర్చుకున్నాం, లౌకిక ఆత్మకి దేవుని సంగతులు తెలియదు. మరి ఆత్మకి? దేవుని ఆత్మకి దేవుని సంగతులు తెలుస్తాయి. అందుకని మన ఆత్మతో ఏ ఆత్మని కలిపాం?
క్రీస్తు రైట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆత్మనే క్రీస్తు, ఎప్పుడైతే క్రీస్తు ఆత్మ లోపలికి వచ్చారో దేవుని మర్మాలను కూడా ఆయన విప్పేస్తున్నాడు. అందుకనే మిగిలిన భౌతిక ఆరాధన చేసేవారికి ఈ మర్మాల అర్థం కావటం లేదు. మరి క్రీస్తు సంఘంలో ఉన్న వారికి మాత్రమే ఎందుకు అర్థమైంది? మనం ఏ ఆత్మను కలిగి ఉన్నాం కనుక, క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నాం కనుక, దేవుని రహస్యాలన్నీ క్రీస్తు ఆత్మ ద్వారా మనకు విప్పబడుతున్నాయి, అవి అర్థమవుతున్నాయి. లోకంలో ఉన్న వారికి అర్థం కాలేదు కాబట్టి అక్కడ ఆరాధనలో కూడా ఇంకా భౌతికమైన ఆరాధనలే జరుగుతున్నాయి. ఓకేనా? నా మాట అర్థమైందండి మీకు, కోపం తెచ్చుకోకండి. భౌతిక ఆరాధన జరుగుతుంది అంటే అక్కడ కూడా వాయిద్యాలు, డ్రమ్ములు ఏవేవో పెట్టారు, వాటికి చక్కటి పేరు పెట్టారు, ఆర్కెస్ట్రా అని. ఏమని ఎక్స్ట్రా అంటే వాళ్ళక వారికి వారే చెప్పారు ఏమని, ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టుకున్నారు. దైవం ఏమన్నాడంటే ఎక్స్ట్రా వద్దురా అని. దేంతో ఆరాధించమన్నాడు? ఆత్మతో సత్యం. యథార్థంగా ఆరాధించాలనుకుంటున్నావా? ఆత్మతో సత్యం. ప్రకృతి సంబంధంగా నాకు ఆరాధన వద్దు, ఆత్మ సంబంధమైన ఆరాధన నాకు కావాలి. చిన్నది ఫైనల్ మాట్లాడే మాట, ఎందుకంటే పరలోకంలో ఆత్మ ఉంటుందా శరీరం ఉంటుందా? రైట్. అంటే శరీరం ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఎక్కడ పోవాలి? ప్రసంగి పన్నెండు మన అందరికీ తెలుసు, మన్ను అయినది వెలుకటి వెళ్ళి మన్ను అయిపోదు. ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు ఒక్క నిమిషం, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ ప్రకృతిలో ఒక శక్తి ఉంది, ఏమిటో చెప్పన. దాన్ని న్యూటన్ గారు కనిపెట్టాడు. ఏమిటంటే అది న్యూటన్ అనే శాస్త్రవేత్త యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుంటే ఏదో పాపానికి వచ్చిన తర్వాత నేను చూస్తుంటాడు కూర్చుని ఉంటాయని. కూర్చుంటే యాపిల్ కాయలు రాలి పడుతున్నాయట ఆయన ముందు. ఇలా రాలి పడుతుంటే ఆయన అనుకున్నాడట, చెట్టు మీద నుంచి యాపిల్కాయ కిందకి ఎందుకు పడుతుందని అనుకుంటే, కిందకాయ ఎందుకు పడుతుందని మళ్ళీ చెట్టును తీసుకోమని పైకి ఎత్తేయడట. దేన్ని వచ్చి నిద్రపోయాడు, మళ్ళీ కట్టేయడు, మళ్ళీ పడుతుంది, మళ్ళీ కట్టేయడు, మళ్ళీ పడుతుంది. అప్పుడు ఇంక చిన్న డౌట్ వచ్చిందట, ఏంటంటే ఎన్నిసార్లు ఆకాశం ఉన్నట్టు కట్టేసిన భూమి మీదక వస్తుందంటే భూమికి ఏదో శక్తి ఉంది. నా మాట ఏమర్థమైందా? దేనికి భూమికి ఏదో శక్తి ఉంది. ఆ శక్తికి ఆయన పెట్టిన పేరేంటి తెలుసా? గురుత్వాకర్షణ శక్తి. అంటే గురుత్వాకర్షణ శక్తి అంటే ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఏ శక్తి? ఆకర్షణ శక్తి ఉంది. దేనికి? భూమికి. ఇప్పుడు నాకు పాయింట్ చెప్పాలి, భూమికి ఆకర్షణ శక్తి ఉంది. దాన్ని మించి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పెరిగింది ఏదో దానికి గౌరవం మర్యాద దక్కుతుంది. ఉదాహరణకి, ఉదాహరణ ఇది బాదం చెట్టు అనుకుంటారు, ఎక్కడ ఉన్నది? ఇది మొక్కగా విత్తనంగా భూమిలో నాటబడింది. నాటబడింది దేనికి ఆపోజిట్గా పెరిగింది చెప్పాలి? భూమికి ఏ శక్తి ఉందని. అంటే ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి దాన్ని ఏం చేయాలి? కిందగా వాగుతున్న చెట్టు దేనికి వ్యతిరేకంగా పెరుగుతుంది? భూమికి వ్యతిరేకంగా. అలా పెరగటానికి దానికి 15-27 పట్టింది. నా మాట ఏమైనా అర్థమైందా? దేనికి వ్యతిరేకంగా పెరగడానికి. అలా పెరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని బ్రతుకున్న జీవంతో ఉన్న చెట్టు అనమ్మ పాయింట్ గమనించాలి. అంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పెరగాలి, పాయింట్ గమనించాలి. అలాగే మనం కట్టే బిల్డింగ్ కూడా ఆకాశం మీదకే కడుతున్నాం, అంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో మనం బిల్డింగ్ కడుతున్నాం. బ్రిడ్జి కట్టామా భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో? అలా వ్యతిరేక దిశలో కట్టడం కొరకే మనకి అన్ని లక్షలు అన్ని కోట్లు ఖర్చు అవుతుంది. అర్థమవునా? దేనికి వ్యతిరేకంగా కట్టడానికి, లేకపోతే అది ఎక్కడ కూలిపోతుందని భయం మనకి. దేని శక్తికి? భూమి ఆకర్షణ శక్తికి. అది ఎక్కడ కూలిపోతుందని భయం మనకి. అలాగే ఈ భూమి ఆకర్షణ శక్తి మన దేహాలపై కూడా ఉంది. పాయింట్ ఏమైనా అర్థమైందా? దేనిపై? మన దేహాలపై కూడా. ఈ దేహం భూమి చేత
ఆకర్షింపబడుతుంది. అలా ఆకర్షింపబడుతున్న దేహంలో నుండి దేవుణ్ణి ఆకర్షించే ఆత్మ ఎటువైపుకి వెళ్ళాలనుకుంటుంది? దేవుని వైపుకి వెళ్ళాలనుకుంటుంది. దేవుని వైపుకి వెళ్ళడం కొరకు అవసరమైతే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ భూమి ఆకర్షణకు లోనైన దేహాన్ని వదిలి నీ ఆత్మ ఒక్కదాన్ని నాకు అందజేయాలని మట్టుకి. కానీ ఏది వెళ్ళిపోతుంది? అటువంటి ఆత్మ అక్కడికి వెళ్ళేటట్టు చేసుకోవాలంటే నీ జీవితాంతం కూడా దేని చదవాలి. అంటే నీ జీవితాంతం దేనితో ఎదగా, అంటే ఎంతగా ఎదిగితే నువ్వు పరలోకం అంత చేరతావు. పాయింట్ గమనించాలి, ఎంతకే అక్కడికి వెళ్ళటానికి శరీరంతో పని లేదు, ఆత్మతో తప్ప. ఎందుకంటే అది ఆత్మలోకం. ఆ లోకంలోనికి ఏది తేలిగి చోటు ఆత్మకే. ఆత్మకడికి చేరాలంటే నువ్వు ముందు దేన్ని చంపాలి? శరీరాన్ని. దేనితో చంపాలి? ఆత్మతో. ఇప్పుడు దేనికి దేనికి యుద్ధం? శరీరానికి ఆత్మకి. అందుకునే గలతి పత్రిక సారి యాకోబత్రిలో చెప్పాడు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు, మీ భోగ ఇచ్చల నుండి కదా. ఆఖరి మాట అంటే ఇప్పుడు ఇంతకే శరీరం నెక్కితే అర్థమైందండి, కక్షలు ప్రోధాలు విమతములు భేదములు, ఆత్మ నెక్కితే చెప్పాలి ప్రేమ సంతోషం సమాధానం. అందుకని క్రీస్తు ఎక్కడుంటే అక్కడ, క్రీస్తు ప్రభు ఎక్కడుంటే అక్కడ ప్రేమ సంతోషం సమాధానం. అందుకని ఒక మంచి మాట రాశాడు, సమాధాన కర్తయగు అధిపతి. ఇంకో మాట రాశాడు, సమాధాన పరచువారు తల్లి, వారు సమాధాన పరచబడితే సాత్వికులు తల్లి, వారు భూలోకములు స్వతంత్రించుకోరు. ఎవరు గుణ లక్షణాలు ఇవన్నీ? దేవుని యొక్క గుణ లక్షణాలతో మనం శరీరాన్ని చంపాలి, నిజమైన జిహాదీలుగా మనం ఉండాలి, పరలోకం చేరాలి. ఇది దేవుడు కోరుకున్న జిహాది. అసలు జిహాది ఇదైతే ఈ ప్రపంచానికి జిహాదీలు అర్థం కాకుండా పోటీ మానవుని చంపేటిన జిహాద్ అనుకుంటున్న ఈ ప్రపంచానికి నిజమైన జిహాదుగా మన ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో మనం కూడా లోకానికి చాటి చెప్పి అసలైన తత్వంతో తండ్రి అందుకు చేరాలని కోరుకుంటూ ఈ మాటలతో ముగిస్తున్నాను. నమ్మి బాప్తిసం వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అర్థమైందా? నిజం చెప్పండి, అర్థమైపోయిందా? రైట్. నిజమైన దేవుడు మనతో ఉండాలి, దేవుని ఆత్మ మనతో ఉంది. మనం నిజంగా చేయిందాం, పరలోకం చేరదాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రియులు, మరి రమేష్ గారికి, స్థానిక సంఘానికి, అలాగే వెనకాల అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులకి, ఇక్కడికి వచ్చిన నా మరి తోటి సోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు అతిశ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజమైన క్రీస్తుని తెలుసుకోండి, సర్వలోకానికి పాపాలు పోవటానికి ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు తెలియండి. ఆయన నిజమైన లోకరక్షకుడు. ఆయన తెలుసుకోకపోతే మీ ఆత్మలకు మోక్షం లేదు. కారణం ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన లేకపోతే మీరు పరలోకానికి చేరే అవకాశమే లేదు, కోల్పోతారు. కనుక దయచేసి గమనించాలని ఈ ప్రపంచాన్ని, ముఖ్యంగా 4 లక్ష గ్రామ పెద్దలను, గ్రామస్తులను అందరినీ కూడా కోరుకుంటూ, మరి అలాగే నెట్ ద్వారా విన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటలు కొత్త ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వార్త సభలకు రావాలి, దేవుని వాక్యాన్ని అందించాలని కోరినప్పుడు వారు ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా జూన్ 13-14 తారీఖులు కేటాయించి మన కొరకు వారు ఆసక్తితో సిద్ధపడి వారు మాట ఇచ్చిన ప్రకారంగా రావడం అనేది జరిగింది. నిన్నటి రోజు వారు మరి చిన్న యాక్సిడెంట్ కూడా జరిగింది, దేవుడు కాపాడాడు. అయినప్పటికీ కూడా ఆయన యాక్సిడెంట్ వల్ల స్వల్ప గాయాలైనప్పటికీ వాటిని లెక్క చేయకుండా మన మధ్యలోనికి వచ్చి నిన్నటి దినము అలాగే ఈరోజు కూడా చక్కటి వాక్యాన్ని మనకు అర్థమయ్యే రీతిలో వివరించినటువంటి దైవ సేవకులైనటువంటి దీనదయాల బిషప్ గారికి, మన స్థానిక సంఘం తరఫున మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే అనేక మంది దైవ సేవకులు వచ్చారు, మలికిపురం నుంచి చైతన్యపాల్ గారు, అలాగే బట్టెలంక నుంచి చిట్టుబాబు గారు,
మోరి గ్రామం నుంచి జాస్వా గారు, గోడపల్లి నుంచి శ్యాంబాబు గారు, శాంతినగర్ నుంచి యశ్వత్న గారు, కడిలి తూర్పాల నుంచి ఉదయ్ వారి యొక్క టీము, అలాగే శ్రీ మాస్టర్ సెగ్నెట్పల్లి నుంచి ఇంకా అనేక మంది ప్రీచర్స్ రావడం జరిగింది. క్రీస్తు సంఘం తరఫున పనిచేసే సువార్తికులు ఎవరైనా నాకు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సత్యాన్ని ప్రకటించడం అంటే చాలా కష్టం. వారు ఎంతో ఆసక్తితో కష్టాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని అధిగమిస్తూ సత్యాన్ని ప్రకటిస్తున్నారు. అటువంటి వారిని మనం ప్రోత్సాహపరచాలి, అటువంటి వారితో కలిసి పనిచేయాలి అని ఎల్లప్పుడూ నేను కోరుకుంటుంటా. అదేవిధంగా వారు కూడా నాతో కలిసి సహకరిస్తుంటారు. క్రీస్తు సంఘం తరఫున ఎవరు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎంత దూరంగా మేము వెళ్తూ ఉంటాం. భవిష్యత్తులో మరింత ఎక్కువ మందితో మేము కలిసి పనిచేసి దేవుని యొక్క సత్యాన్ని మరింతగా విస్తరింపజేయాలనేటువంటి ఆలోచన, మరి దైవసేవకు మన మధ్యలో వచ్చి మనతో పాటు రెండు దినాలు ఉన్నందుకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సభలు ఏర్పాటు చేసాం, సేవకులు వచ్చారు వాక్యాన్ని అందించడానికి, అలాగే సువార్తికులు వచ్చారు. కానీ ముఖ్యమైన ఎవరంటే ఆడియన్స్, వినేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నా ప్రయోజనం ఉంది. శాంతినగర్ నుంచి సోదరు యశ్వత్ గారు వారి స్థానిక సంఘం నుండి అనేక మందిని తీసుకొచ్చారు. అలాగే కడిలి తూర్పుపల్లి నుండి సువార్తికులు ఉదయ్ గారు వారి బృందం వారి స్థానిక సంఘాలను కొంతమంది తీసుకురావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ద్వారా తెలుసుకున్నటువంటి అనేక మంది ఇక్కడ రావడం అనేది జరిగింది. దూరం కూడా అనుకోకుండా తప్పనిసరిగా మేము ఈ బిషప్ గారి ద్వారా వాక్యం వినాలి అనేటువంటి ఆలోచనతో వచ్చారు. ఈ రెండు రోజులు మాతో ఉండి సహకరించినటువంటి దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా స్థానిక సంఘ తరఫున అందరం తెలియజేస్తున్నాను. ఇందులో చాలామంది నాకు తెలియని వారు ఉన్నారు. అయితే దేవుని యొక్క ప్రేమను బట్టి మనందరం పరిచేస్తున్నాము. మరి ముఖ్యంగా వెబ్సైట్ల ద్వారా మరి చూస్తున్నటువంటి నెట్ ఆడియన్స్ అందరికీ కూడా ఆ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆలోచన ఎవరంటే ఉదయది మొదటిగా సహోదరుడు గెద్దాడులో నెట్ ద్వారా అనేక మంది చూడటానికి ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఆ ప్రయత్నం చేయడం జరిగింది. దాని నుంచి మేము ఆ సహోదరు యొక్క సలహాలు తీసుకొని మా నెట్ కనెక్షన్ తీసుకొని అనేక మంది మేము తెలియపరిచి మరి వారు చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం. చాలామంది మాకు ఫోన్ చేయడం జరిగింది. అయితే నిన్న దినం కొన్ని అవాంతరాల వల్ల టెలికాస్ట్ అవ్వలేదు. అయితే తర్వాత అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు డైరెక్ట్ లైవ్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ వెబ్సైట్లో ఈ రెండు దినాల మెసేజ్లు కూడా మీకు అందులో అవైలబిలిటీగా దొరుకుతాయి. మీరు మరలా చూడాలనుకుంటే చూడవచ్చు. మీ స్నేహితుడికి కానీ మీ తెలిసిన వారికి కానీ ఎవరైనా వారికి మీరు తెలియజేయాలనుకుంటే వెబ్సైట్ అడ్రస్ వారికి తెలియజేస్తే దాన్ని బట్టి వారు చూడడానికి అవకాశం అనేది కలుగుతుంది. అలాగే ఇక్కడ మీటింగ్ పెట్టాలని మేము ఆలోచించాం. నాగలంలో మరి సరైనటువంటి స్థలాలు లేవు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇదైతేనే మనకు అనుకూలంగా ఉంటుంది అని ఆలోచించి నేను దీని కొరకు మరి నాగలం సర్పంచ్ అయినటువంటి డేవిడ్ గారిని మరి మేము అడిగినప్పుడు వారి ప్రేమతో మరి మీరు చేసుకోండి అని చెప్పేసి వారు సహకరించడం అనేది జరిగింది. వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తరఫున ఉందని తెలుస్తున్నాం. అలాగే వారు మాత్రమే కాకుండా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నాగలంక గ్రామస్తులు, పెద్దలు, అనేక మంది వారితో మేము మాట్లాడుకున్నప్పటికీ ఈ మీటింగ్కి ఎటువంటి ఆటంకము పరుగు చేయకుండా అభ్యర్థనం తెలపకుండా మాతో సహకరించారు. కావున వారందరికీ కూడా పేరున ఈ యొక్క కార్యక్రమం తరఫున స్థానిక సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మీటింగ్లు జరగాలంటే తప్పనిసరిగా దీని వెనక కనబడని ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్. ఏది జరగాలని ఉండాలంటే డబ్బులు ఉండాలి. అయితే ఇలాంటి మీటింగ్లు పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. మరి మీటింగ్లు పెట్టాలి అని మేము ఆలోచించినప్పుడు సంఘంతో
ఆ స్థానిక సంఘం అయినటువంటి నాగలంక క్రీస్తు సంఘం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. పెట్టాలి తప్పనిసరిగా మనందరం సహకరిస్తాం, మనందరం చేస్తాం అని వారు నాతో పాటు ఈ సభకు వరకు వారు సహకారం అందించారు. అందులో మొదటిగా వినోద్, అంటే మన వినోద్ సంఘంలో అబ్బాయి ఏంటంటే ఈ మీటింగ్ అయితే పెట్టాలని అనుకున్నాం కానీ దీని వెనక ఎంతో ఖర్చు అయితే ఏం చేయాలి అన్నప్పుడు మెయిన్ మీటింగ్ ఏంటంటే సౌండ్ సిస్టమ్ కావాలి. ఎక్కువ ఖర్చు అయితే ఏంటంటే సౌండ్ సిస్టమ్ అయితే అబ్బాయి ఉన్నాడంటే సౌండ్ సిస్టమ్ అంతా నాకు కుదిరేది, దానికి ఎంతైనా నేను దాన్ని భరిస్తాను. అంటే అతను ఏదో ఒక ఉద్యోగస్తుడు ధనవంతుడు కాదు, రోజు పనిచేసిన వ్యక్తి. ఖర్చు మీద అతనికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి బిషప్ గారి ద్వారా ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆయన ద్వారా ఈ గ్రామంలో అనేక మందికి సత్యాన్ని తెలియజేయాలనేటువంటి ఆసక్తితో తనకు ఖర్చు భారం అనుకోకుండా ఎంత ఖర్చు అయినా నేను ముందుకు వస్తాను పెట్టాలని అతను ముందుకు రావడం జరిగింది. సహకరించడం అనేది జరిగింది సంస్కృష్టం కొరకు. అలాగే ఈ మీటింగ్ తెలియజేయడానికి మనం కరపత్రాలు ఫిల్ చేయాలి. దాని కొరకు మేము ఆలోచించినప్పుడు గోపాలకృష్ణ గారు మరి ఈ కరపత్రాలు ముద్రించడంలో సహకరించారు. అలాగే పుల్లి వెంకటరావు గారి కుమారుడు సాల్మన్ గారు, వారి సత్యమణి రూత్ గారు, అంతే గారు వీరు మరి సేవకులకి దూరం తెచ్చిన వాళ్ళకి మేము తప్పనిసరిగా వాళ్ళకి భోజనాలు పెట్టాలని వాళ్ళ ముందుకు రావడం జరిగింది. మరి నిన్నటిదాన్ని ఈరోజు కూడా వారు చిత్తపట్టడం అనేది జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా మా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆటో ద్వారా క్యాన్సింగ్ చేయడంలో మా సహోదరు రాజు అలాగే వెంకటేష్ సహకరించారు, వారికి ప్రత్యేక వందనాలు. అలాగే సరిల రమేష్ వారి కుటుంబం కూడా ఈ మీటింగ్ నిమిత్తం సహకరించారు. సమయం లేదు కాబట్టి ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్తున్నాను. ఇంకా అనేక మంది మరి మీటింగ్ వరకు సహకరించారు. అలాగే సౌండ్ సిస్టంలో మరి చక్కగా పనిచేయడానికి ఏడుకొండలు అతని యొక్క టీం ఎంతో సహకరించారు, వారికి ప్రత్యేకంగా ఉన్నారు తెలియజేస్తున్నాం. పరిచయ విషయంలో పనిచేయని విషయంలో మరి సంఘం ఉన్నటువంటి యవనస్తులు మరి వినోద్, సురేష్, అలాగే సునీల్, అలాగే ఎం రమేష్, వైస్ శాఖర్ గారు, అలాగే బలవంత సీన్ గారు, అలాగే నిన్న డయాస్ వేయటంలో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ విషయంలో సోదర రత్నం గారు సహకరించడం అనేది జరిగింది. వారికందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున ప్రత్యేకంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. అయితే ఇంత కార్యక్రమం అంటే ఈ సభలో ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు గోల్ ఉంది ఏంటంటే ఆత్మలను సంపాదించాలి. ఈ ఆత్మలను ఏంటంటే సత్యంతో నడిపిస్తారు. సోదరు సెకండ్ విషయాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఈ లోకంలో ప్రజలందరూ కూడా కంటికి కనిపించేదాన్ని నమ్ముతున్నారు, దాని మీద ఆధారపడుతున్నారు, కానీ కనపడేటువంటి సత్యాన్ని చూడలేకపోతున్నారు. ఆ సత్యాన్ని ప్రజలకి మనం తెలియజేయాలి, ఆ సత్యం ద్వారా దేవునికి నడిపించాలనే ఉద్దేశంతో మరి మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే మరి 13వ తారీఖు ఉదయం పేపర్ పబ్లిసిటీ పేపర్లో మేము ఈ ఫార్మ్లెస్ పెట్టడానికి గవర్నర్లు చక్కగా సహకరించారు. అంటే 2 గంటలకే రీచ్ రావాలి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళే వచ్చినండి. మణిపురం కొంతమంది, రాజర్ కొంతమంది, గన్నవరం కొంతమంది, ఇలా మరి 4 టీములుగా వెళ్ళి మొత్తం అందరికీ కూడా పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి అందరికీ ఇంచుమించు తగినట్టు వరకు కూడా ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయని తెలియజేయడానికి అవకాశం కలిగింది. ఆ విధంగా నాకు సహకరించినట్లు వాళ్ళంతా ప్రత్యేకంగా ఉన్నారు. చక్కటి ప్లానింగ్ డైరెక్టర్ ఉదయ్ వారి టీం కూడా, బాలకృష్ణ వారు కూడా ప్రత్యేకంగా ఉన్నారు తెలియజేస్తున్నాను. ఈ 2 రోజులు కూడా మాతో సహకరించి ఇంతవరకు ఆసక్తి ఉన్నటువంటి మీకు ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ తీసుకెట్టడం అన్నది తెలియజేస్తూ ఇంకెవరైనా మర్చిపోతే, ఏ విషయాన్ని మర్చిపోతే నన్ను క్షమించి భవిష్యత్తులో నాకు సహకరిస్తూ దేవుని మహిమపరచాలని కోరుకుంటూ అలాగే అధ్యక్షుడు నిన్న నటించినటువంటి సిద్ధబాబు గారికి, అలాగే ఈరోజు అధ్యక్షుడు నటించినటువంటి జాతీయ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించిన ప్రతి ఒక్కరికి, పోలీస్ పర్యవేక్షణలో సహకరించినటువంటి వారికి, ప్రభుత్వ తీసుకెట్టే అందరికీ వందనాలు తెలియజేస్తూ గుర్తిస్తున్నాను. అందరికీ వందనాలు.